I bring greetings from Bihar to this great city of Vijayawada. ఈ విజయవాడ పట్టణానికి బీహార్ నుంచి శుభాలు మోసుకొని వచ్చాను. I thank the Lord for bringing me here to meet lot of men of God. అనేక మంది దైవజనులను కలవడానికి ప్రభువు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు వందనాలు. The morning I could meet lot of people from various places those who are serving God. సో ప్రభువును సేవిస్తున్నటువంటి వారు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని ఉదయకాలం కలవడానికి ప్రభు సహాయం చేశారు. I thank the Lord for raising those people for this state. ఈ యొక్క రాష్ట్రం నిమిత్తమై ప్రభు వారందరిని ఏర్పాటు చేసుకుని వారిని లేపినందుకు ప్రభును స్తుతిస్తున్నాను. They asked me to speak in the evening also. సాయంత్ర కాల సమయంలో కూడా మాట్లాడమని నన్ను కోరారు. But you must know the kind of meeting you are here. మీరు ఎలాంటి మీటింగ్ లో ఇక్కడ కూర్చొని ఉన్నారో ముందు మీకు తెలియాలి. In other meetings people will preach about Jesus Christ, what he has done in your life, what he can do. సో ఇక వేరే మీటింగ్ లో కనుక మీరు చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు మీ జీవితాల్లో ఏం చేశారు, ఆయన ఏం చేయగలరో మీరు ఉంటారు. బట్ దిస్ మీటింగ్ ఇస్ అ డిఫరెంట్ మీటింగ్. కానీ ఈ మీటింగ్ వేరే ఒక వ్యత్యాసమైన మీటింగ్. హియర్ ద క్వశ్చన్ ఇస్ వాట్ యు హావ్ డన్ ఫర్ జీసస్. ఈ యొక్క మీటింగ్ లో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే నీవు ఆ యేసు క్రీస్తు ప్రభు కొరకు ఏం చేశావు అనేది. యూజువల్లీ వి అటెండ్ మీటింగ్స్ వేర్ అదర్స్ ఆర్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్. సో అనేక మంది ఎలాంటి మీటింగ్స్ కి వెళ్ళాలని ఆశపడతారంటే ఆ మీటింగ్స్ లో ఎలాంటి ఆశీర్వాదాలు మాకు దొరుకుతాయా అని కోరే మీటింగ్లు. Of course Jesus did everything for us on the cross of Calvary. నిజమే యేసు క్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో మన నిమిత్తం సమస్తం చేశారు. But he is expecting me and you to do something to build the kingdom of God. అంతే కాదు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి నీవు నేను ఆయన నిమిత్తం ఏదో చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. He has given us a commission to fulfill. ఆయన మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు నెరవేర్చడానికి. He has given us a job to finish. మనం ఒక పని ఇచ్చాడు మనకి అది నెరవేర్చడానికి. So it is our responsibility to respond to the call of God. దేవుని యొక్క పిలుపునకు ప్రతిస్పందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. So this meeting is a different meeting. కాబట్టి ఈ మీటింగ్ చాలా వ్యత్యాసమైనది. You expect with that expectation in your mindset. కాబట్టి అలాంటి మనసుతో సిద్ధపాటుతో మీరు కూర్చోండి. My Bible says. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. Jesus even though he is sitting on the right hand side of the Father. తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు ప్రభు ఆసీనుడై ఉన్నప్పటికీ he is waiting for you to finish the task. నీవు ఆ యొక్క పనిని ముగించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Even though he finished all the job for my salvation. నా రక్షణ నిమిత్తమై క్రీస్తు ప్రభు సమస్తమును చేసి పెట్టాడు. But the good news should be taken by you and me to the whole world. కానీ ఈ సత్య సువార్త అనేది నీ ద్వారా నా ద్వారానే ప్రపంచ అంచుల వరకు తీసుకుని వెళ్ళాలి. I always remember a small thing. ఒక విషయాన్ని నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. If I say that you will understand what I mean. అవి మీకు చెప్తే దాని అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది. You know my third son is still catching snakes. So naayaka moodava abbai moodava kumarudu ippatiki aa paamulu pottukuntadu. And he can catch any cobra also. Elanti naagu paamaina sare dani chetto pattukuntadu. He is a father of two children now. Adaniki iddaru pillalu kuda unnaru. But he started that when he was 2 and a half. 2.5 సంవత్సరాల vayasulo unnappudu aa vidhanga paamulu pattukovadam chettoti alavataindi. He will ask how. ఏ విధంగా అని మీరు అడగొచ్చు. And in order to explain your responsibility for the kingdom of God, I give this illustration. దేవుని రాజ్యం విషయంలో మీ బాధ్యత నా బాధ్యత ఏంటి అనేది వివరించడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. When he was 2 and a half. 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు my elder son and the other son were sleeping on the rooftop. సో నా యొక్క పెద్ద కుమారుడు మిగతా వాళ్ళు కూడా ఆ పైన ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి భాగంలో చూరు పై భాగంలో నిద్రించేవాళ్ళు. My elder son was 9 years old then. అప్పుడు నా పెద్ద కుమారుడికి 9 సంవత్సరాల వయసు. This third son was 2 and a half. మూడో అబ్బాయికి 2.5 సంవత్సరాల వయసు. Early in the morning I was praying in my room. సో నా యొక్క ప్రార్థనా గదిలో ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాను. My wife went out for the ministry outside. సో నా యొక్క భార్య ఏమో సేవ నిమిత్తం బయటికి వెళ్ళింది. సో I was praying in the morning, early morning. ఉదయకాలమే మాగ ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాను. This fellow got down from the roof to go to collect the eggs of the ducks. సో ఆ యొక్క బాతులు పెట్టేటువంటి గుడ్లని కలెక్ట్ చేసుకోవడానికి ఈ అబ్బాయి ఆ రూఫ్ మీద నుంచి కిందకి దిగాడు. We are still living in the village. మేము అప్పుడు గ్రామాల్లో ఉన్నాము. And we had some ducks that time. ఆ సమయంలో బాతులు మాకు ఇంటి పెరట్లో ఉండేవి. So this fellow came down to collect the eggs in the morning. కాబట్టి ఈ అబ్బాయి నిద్రలో నుంచి కిందకి దిగి ఆ బాతులు పెట్టే గుడ్లని తీసుకోవడానికి దిగాడు. And there was a snake there. అక్కడ ఒక పాము ఉంది. And it reeled around his leg and bite him. సో అతని కాలు చుట్టూ అదే
చుట్టుకొని కరిచింది. అండ్ హీ వాస్ బ్లీడింగ్, అతనికి రక్తం కారుతుంది. అండ్ హీ వాస్ ఫైటింగ్ విత్ ద స్నేక్, ఆ యొక్క స్నేక్ తో అతను పోరాడుతున్నాడు. మై ఎల్డర్ సన్ కాల్డ్ హిమ్, ఏయ్ బాబు, లీవ్ దట్, లీవ్ దట్, లీవ్ దట. మా పెద్దపాయేమో, బాబు దాన్ని విడిచిపెట్టేయ్, విడిచిపెట్టేయ్, విడిచిపెట్టేయ్ అన్నాడు. ఐ వాస్ హియరింగ్ దట్ షౌట్ అండ్ ఐ కేమ్ అవుట్ టు సీ. ఆ శబ్దాన్ని, అరుపులు విని నేను బయటికి వచ్చాను. బై దెన్ ద స్నేక్ వెంట్ ఇంటు ఎ స్మాల్ హోల్. సో ఆ సమయానికి అది ఆ పక్కన రంధ్రంలోకి వెళ్ళిపోయింది. సో ఐ వాస్ లుకింగ్ ఫర్ అ స్టిక్ అండ్ ఐ వాస్ ట్రైయింగ్ టు బీట్ ద స్నేక్. నేను ఆ యొక్క కర్ర ఒకటి కోసం ఎదుగుతున్నాను పామును కొట్టడానికి. ఏ హిందూ మ్యాన్ కేమ్ ఆన్ దట్ వే. ఒక హైందువుడు ఆ ప్రాంతంలోకి వచ్చాడు. అండ్ హి ఆస్క్డ్ మీ వాట్ ఆర్ లుకింగ్ ఫర్, దేని కోసం ఎదుగుతున్నావు అని అడిగాడు. ఐ సెడ్ ఎ స్నేక్ బై మై సన్, నా కుమారుని పాము కరిచింది. హి ఇమిడియట్లీ ఇస్ టుడేస్ ట్యూస్డే, డోంట్ కిల్ ఎ స్నేక్. సో వెంటనే ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఈ రోజు మంగళవారం అండి, పాములు చంపకూడదు అని చెప్పాడు. ఐ సెడ్ హూ ఇస్ బాదరింగ్ అబౌట్ ట్యూస్డే అండ్ ఫ్రైడే. సో మంగళవారం అయితే ఏంటి, శుక్రవారం అయితే ఏంటి. And then at last we found the snake. చివరికి ఆ పాము ఎక్కడ ఉందో కనుగొన్నాం. I killed the snake. ఆ పామును చంపేశాము. And by then that man, the Hindu man, returned from the tea shop. సో ఆ సమయానికి టీ షాప్ దగ్గరికి వెళ్లి టీ తాగి ఆ సమయానికి వచ్చాడు అతను. హి సా ద స్నేక్, అక్కడ చచ్చిపోయిన పామును చూశాడు. అండ్ ఇమిడియట్లీ హి టోల్డ్ మీ, వెంటనే చెప్పాడు, ఓ దిస్ స్నేక్ హస్ బిటెన్ యువర్ సన్, ఈ పామ మీ అబ్బాయిని కరిచింది. దట్ మీన్స్ నో స్నేక్ విల్ హార్మ్ హిమ్ ఎనీమోర్. సో ఏ పాము కూడా మరి ఎన్నడు కూడా ఈ అబ్బాయికి ఏమి చేయలేదు. ఐ వాస్ నాట్ కేర్ఫుల్, దాని విషయం నేను పట్టించుకోలేదు. మై లిటిల్ సన్ కేర్ఫుల్లీ లిసన్ టు దట్. కానీ ఆ చిన్న అబ్బాయి మాత్రం ఆ మాటలు జాగ్రత్తగా విన్నాడు. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హి స్టార్టెడ్ లుకింగ్ ఫర్ స్నేక్స్ అండ్ కిల్ ఎవ్రీ స్నేక్. సో ఆ రోజు నుంచి పాములు ఎక్కడ కనపడినా సరే ఆ పాములు పట్టుకోవడం చంపేస్తా ఉండేవాడు. ఇఫ్ దేర్ ఇస్ అ స్నేక్ పీపుల్ విల్ కాల్ బాబు అండ్ హి విల్ రన్ అండ్ క్యాచ్ ద స్నేక్. సో ఎక్కడ పాము కనపడినా సరే బాబు అనే అబ్బాయిని పిలిచేవాడు, ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి పామును చంపేసేవాడు. అండ్ వన్ డే ఐ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ, ఒక రోజు నేను పరిచర్య ముగించుకొని వస్తున్నాను. ఫ్రమ్ అవర్ ఆర్ఫనేజ్ టూ చిల్డ్రన్ వర్ క్యారింగ్ ఎ స్నేక్. సో మా యొక్క అనాథాశ్రయంలో నుంచి ఇద్దరు పిల్లలు పామును పట్టుకొని వస్తున్నారు. వన్ వాస్ 4 ఇయర్స్ ఓల్డ్, ఒక అబ్బాయికి 4 సంవత్సరాలు. అదర్ వన్ వాస్ 6 ఇయర్స్ ఓల్డ్, ఇంకొక ఆయనకేమో 6 సంవత్సరాలు. ద 4 ఇయర్స్ ఓల్డ్ వాస్ క్యారింగ్ ద కోబ్రా ఇన్ ఎ స్టిక్. సో ఆ 4 సంవత్సరాల అబ్బాయి నాగు పాముని ఆ కర్ర మీద ఆడించుకుంటూ పట్టుకొని వస్తా ఉన్నాడు. అండ్ టు మోర్ ఫెలోస్ వర్ ఫాలోయింగ్ దెం, ఇంకొక ఇద్దరేమో వాళ్ళ వెంబడి వస్తా ఉన్నారు. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్, హై, వాట్ హ్యాపెన్డ్. సో నేను అడిగాను, ఏమైంది మీకు. ఇమిడియట్లీ దట్ 4 ఇయర్ ఓల్డ్ సెడ్, ఐ కిల్డ్ ద స్నేక్. సో వెంటనే ఆ 4 సంవత్సరాల అబ్బాయి చెప్పాడు, నేను పామును చంపేశాను. అండ్ ద 6 ఇయర్స్ సెడ్, ఆ 6 సంవత్సరాల అబ్బాయి చెప్పాడు, నో అంకుల్, నో, హి ఇస్ టెల్లింగ్ లైస్. అంకుల్ అంకుల్, వీడు అబద్ధం చెప్తున్నాడు. బాబు అంకుల్ ఓన్లీ కిల్డ్ ద స్నేక్, బాబు అంకులే చంపేశాడు ఈ పాముని. దిస్ ఫెలో ఇస్ ఓన్లీ క్యారింగ్ ఇట్. ఆయన చంపేసిన పాముని కర్ర మీద పట్టుకొని వస్తున్నాడు ఈయన. ఇమిడియట్లీ దట్ 4 ఇయర్ ఓల్డ్ సెడ్, ఆ 4 సంవత్సరాల అబ్బాయి వెంటనే ఏమన్నాడంటే, అంకుల్ అంకుల్, అంకుల్ అంకుల్, బాబు అంకుల్ క్రష్ ఓన్లీ ద హెడ్, బాబు అంకుల్ తలకాయ మాత్రమే చితకొట్టాడు. బట్ ద టెయిల్ వాస్ గోయింగ్ ఆన్ ఆఫ్టర్, కానీ దాని తోక మాత్రం చాలా సేపు కదులుతూనే ఉంది. యు ఆల్ నో ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద స్నేక్ ద టెయిల్ ఇస్ ఫంక్షనింగ్. మీ అందరికి తెలుసు కదా, పాము తలకాయ చితకొట్టబడినా కానీ తోక ఆడిస్తూనే ఉంటుంది. యు మైట్ హావ్ సీన్ ద లిజర్డ్, బల్లులు కూడా మీరు ఆ విధంగా చూడొచ్చు. అండ్ ద టెయిల్ ఇస్ అట్ వర్క్, ఆ యొక్క తోక కదులుతూనే ఉంటది. అండ్ దెన్ దట్స్ 4 ఇయర్ ఓల్డ్ సెడ్, ఆ 4 సంవత్సరాల అబ్బాయి చెప్పాడు, అంకుల్ అంకుల్ అంకుల్, ఐ గివ్ ద లాస్ట్ బ్లో ఫర్ దట్ స్నేక్. ఆ చివరి దెబ్బ కొట్టింది నేనే పాముని. ఐ ఓన్లీ కిల్డ్ ద స్నేక్, కాబట్టి నేనే పాముని చంపినట్టు లెక్క. ద లార్డ్ ఓపెన్ మై అండర్స్టాండింగ్. అప్పుడు దేవుడు నా యొక్క అవగాహనని తెరిచాడు. వాట్ వాస్ దట్, ఏంటది. హి సెడ్, ఐ క్రష్డ్ ద హెడ్ ఆఫ్ సాటన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఆ సాతాను యొక్క తలను కలువరి శిలులో నేను చితకొట్టాను. బట్ స్టిల్ హి ఇస్ వర్కింగ్ విత్ ద టెయిల్, కానీ ఇప్పటికీ వాడు ఆ తోకతో కదులుతూ ఉన్నాడు. హి ఇస్ ట్రైయింగ్ టు వర్క్ విత్ ద టెయిల్, ఆ యొక్క తోకతో పని చేస్తున్నాడు వాడు. హిస్ టెయిల్ ఇస్ యాక్టివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆ యొక్క తోక ఆంధ్రప్రదేశ్ లో కూడా కదులుతూనే ఉంది. హిస్ టెయిల్ ఇస్ యాక్టివ్ ఇన్ తెలంగాణ, తెలంగాణలో కూడా తోక కదులుతూనే ఉంది. హిస్ టెయిల్ ఇస్ యాక్టివ్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీలో కూడా ఆ తోక కదులుతూ ఉంది. హిస్ టెయిల్ ఇస్ యాక్టివ్ ఇన్ బీహార్, బీహార్ లో కూడా తోక కదులుతూనే ఉంది. హూస్ జాబ్ టు ఫినిష్ దట్, ఎవరి యొక్క పని దాని తోకని నలకొట్టు. హూస్ జాబ్ టు ఫినిష్ దట్, ఎవరి పని అది. ఇట్ ఇస్ యువర్ జాబ్, నీ పని. ఇట్ ఇస్ యువర్ జాబ్, అది నీ పని. ఇఫ్ యు బిలీవ్ దట్ సే హల్లెలూయా, అది నమ్మినట్లయితే హల్లెలూయా అని గట్టిగా చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వై జీసస్
left that job for you and for me. Yendukani Yesu Christ Prabharu aa chinna panini nee koraku naa koraku inka migilchi unchadu. Because my Bible says. Endukante naa Bible chepta undi. As I overcame the world. Nenu lokamunu jayinchinatlu. I will give the throne of me which is given by my father to them those who overcome. Evaraithe nenu lokamunu jayinchinatluga jayistaro naa tandri naaku anugrahinchina simhasanaanni nenu variki isthanu. He allowed the tail to act because you must occupy the throne of God. Inka aa toka kadaltu undadaniki devudu enduku anumatinchado telusa neeku aa simhasanam ivadaniki. That is why he left the job to you. Kabatte aa chinna pani neeku odili pettadu. You are not going to crush the head. Neevu talana chita kottakaledu. But you are going to beat the finish the job. Kaani dani talana dani yokka tokanu kotti aa pani ni muginche pani neeku ichadu. Many Christians they think. Chaala mandi Christulu anukuntaru. I have accepted Jesus Christ. Yesu Christu prabhuni angikarinchanu. I have taken the baptism. Baptism teesukunanu. So yes, seat is reserved for me in heaven. Paralokamulo naaku oka seat reserve ayipoyindi. How many of you believe that? Entha mandi aa vidhanga nammutunaru? చెయ్యి పైకి చూపించండి. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దట్? దాన్ని ఎంత మంది నమ్ముతున్నారు? I accepted the Lord. యేసు ప్రభువును అంగీకరించాను. I got baptism. బాప్తిసం తీసుకున్నాను. I got one seat reserved. పరలోకంలో ఒక సీట్ రిజర్వ్ అయిపోయింది. If that is the way God wants to work with you. ఆ విధంగా ప్రభు మీ జీవితంలో పని చేయాలనుకుంటే during baptism the pastor should put you in the water for 10 minutes you will chat that way go to heaven. మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు నీళ్ళలోనే మిమ్మల్ని ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే మీరు అనుకున్నది నెరవేర్చబడి ఉండేది. It is not just going to heaven. పరలోకం వెళ్ళడం కాదు ముఖ్యం. We think going to heaven is our goal. సో మనం అనుకుంటాం పరలోకం వెళ్ళటమే మన యొక్క గమ్యం. I want to tell you. మీకు ఒక విషయం చెప్పనివ్వండి. Why we are alive? ఎందుకు ఇంకా జీవిస్తు ఉన్నాం? Why we are here? ఎందుకు ఇక్కడ ఉన్నా నేను? Why we are allowed to live in this world? ఎందుకని ఈ లోకములో ఇంకా జీవించడానికి అనుమతించబడ్డాం? To do the works of the Lord. యేసు ప్రభు పని చేయడానికి. To establish his kingdom. ఆయన రాజ్యమును స్థాపించడానికి. And he is not giving that job to the angels. ఆ పనిని దేవదూతలకు ఆయన ఇవ్వలేదు. Yes, given you. నీకు ఇచ్చాడు. You. నీకు. Me. నాకు. Turn to your neighbor and ask, what are you doing for that? మీ పక్కన ఉన్న వాళ్ళ వైపు తిరిగి ఆ పని నిమిత్తం నువ్వు ఏం చేస్తున్నావు అని అడగండి. Just check with them, what are you doing for that? ఆ పని నిమిత్తం నువ్వు ఏం చేస్తున్నావు? What are you doing for that? ఆ రాజ్యము కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? Jesus said if you follow me you will be made fishers of men. సో యేసు ప్రభు చెప్పాడు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. Catching people for Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు కొరకు మనుషులు మీరు పట్టకపోతే you are not following Jesus you are following somebody. మీరు యేసు ప్రభుని వెంబడించట్ల వేరొకరిని ఎవరు వెంబడిస్తున్నారు? హలో హలో వింటున్నారా? Oh, listen to me very carefully. జాగ్రత్తగా వినండి. If you follow Jesus Christ యేసు క్రీస్తును వెంబడించినట్లయితే catch people for the Lord. యేసు క్రీస్తు ప్రభు కొరకు ఖచ్చితంగా మీరు ఆత్మలను సంపాదిస్తారు. I want to encourage you. మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్తున్నాను. Understand your responsibility. మీ యొక్క బాధ్యతను అర్థం చేసుకోవాలని. In order to make you understand. మీకు అర్థం అవడానికి I am going to take you to a portion so that we can meditate on it. So oka vakya bhagana chusi danni manam dhyaninchudam. Turn with me to the 8th chapter of Romans. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం. There a beautiful thing is been said by Paul. అక్కడ పౌలు చెప్పినటువంటి కొంతమంది వ్యక్తులను మనం చూస్తాము. Turn with me to the 8th chapter of Romans. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. And I am going to read 19th verse to start with. 19వ వచనంతో ప్రారంభిస్తాను. And then I will read few verses. అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను. Let me read the 19th word. 19వ వచనము. For the earnest expectation of the creation eagerly waits for the revealing of the sons of God. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. Have you ever noticed this word? ఈ వచనాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? The whole creation is earnestly waiting for the revealing of sons of God. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి అంతా కూడా ఆశతో కనిపెట్టుకొనుచున్నది. It's not son of God. They are not expecting son of God. దేవుని కుమారుడు రాయబడ్డ my bible says sons of god in plural. ఈయొక్క బైబిల్ నా బైబిల్లో దేవుని కుమారులు అని బహువచనంలో రాయబడి ఉంది. And following verses says అక్కడ వచనం చూసినట్లయితే let me read the 20th verse to 22. 20 నుంచి 22 వరకు for the creation was subjected to futility not willingly but because of him who subjected it in hope. Because the creation itself also will be delivered from the bondage of corruption and the glory
glorious liberty of the children of God, for we know that the whole creation groans and labors with birth pangs together until now. ఏలయనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లల పొందబో మహిమ స్వాతంత్రములు పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. What does it mean? దీని అర్థం ఏంటి? When you walk through a garden, నువ్వు ఒక తోటలో నడిచి వెళ్తున్నప్పుడు, you may be enjoying the beautiful flowers. అనేక అద్భుతమైనటువంటి ఆ యొక్క పుష్పాలను చూసి ఆనందించవచ్చు. You may be enjoying the wonderful plants. అక్కడ అద్భుతమైనటువంటి చెట్లను చూసి ఆనందిస్తూ ఉండొచ్చు. You may be wondering about the great trees. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన చెట్లు చూసి నువ్వు ఆశ్చర్యపడొచ్చు. Sometimes we see big rose flowers. పెద్ద పెద్ద ఆ యొక్క రోజా పువ్వులు చూస్తూ ఉండొచ్చు. Highly fermented little flowers. ఆ చాలా సువాసన ఇచ్చినటువంటి చిన్న చిన్న పుష్పాలు. And you may be wondering. అవి చూసి ఆశ్చర్యపడవచ్చు. You may appreciate it. అది చూసి నువ్వు అప్రిషియేట్ చేయొచ్చు. You may be taking a photograph. ఫోటోలు తీసుకోవచ్చు. Nowadays people take selfie also. ఈ రోజుల్లో సెల్ఫీలు కూడా తీస్తున్నారు. See, listen to me. చూడండి. We enjoy. దాన్ని చూసి ఆనందిస్తాం. But I want the Lord to open your ears for that. ఇదిగో దాని నిమిత్తమై ప్రభు మీ యొక్క చెవులు వినికిడిని తెరవాలని కోరుతున్నాను. My Bible says. నా బైబిల్ చెప్తా ఉంది. They are not happy. అవి సంతోషంగా లేవు. The flowers are not happy. అవి పూలు సంతోషంగా లేవు. The plants are not happy. మొక్కలు సంతోషంగా లేవు. The trees are not happy. పెద్ద పెద్ద చెట్లు సంతోషంగా లేవు. Groaning with the pain. ప్రసవ వేదనతో మూలుగుచున్నాయి. They are crying with the birth pang. ఇదిగో ఆ యొక్క వేదనతో అరుస్తూ ఉన్నాయి. As if it is crying like a lady who is expecting a baby. ఇదిగో ప్రసవ వేదన పొందుతున్నటువంటి ఒక స్త్రీ కేకలు వేసినట్లుగా. Can you hear the voice of those flowers? ఆ యొక్క పూల యొక్క అరుపుల శబ్దాలు వినగలుగుతున్నావా? Can you listen to the cry of this creation? ఈ యొక్క సృష్టి యొక్క మూలుగులు వినగలుగుతున్నావా? My Bible says. నా బైబిల్ చెప్తుంది. They are groaning every day. ప్రతి రోజు మూలుగుతూ ఉన్నవి. ఉదయము సాయంత్రము కూడా. As you walk through, ఆ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, you don't hear the voice of those little creations. ఆ యొక్క సృష్టి యొక్క మూలుగులు శబ్దాలను వినలేకపోతున్నావు. It is my prayer that God should open the ears of God's people. దేవుని యొక్క ప్రజల యొక్క చెవులను వినికిడిని దేవుడు తెరవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. I want to remind you one incident. ఈ ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. I was born with 4 sisters. నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారు. My first sister was married to my classmate. నాయకు నా క్లాస్మేట్ కే నా మొదటి సహోది చెల్లెని వివాహం చేశాం. He was a very strong man. చాలా బలవంతుడు అతను. He was a bodybuilder. చాలా శరీర దౌర్జ్యం కలిగిన వాడు. He was my sister was married to him. నాయకు మొదటి సహోదరి ఆమెను అతను చేసుకుంది. But when the second baby was born, రెండవ బిడ్డ పుట్టినప్పుడు, the eldest daughter was 1.5 years. సో పెద్ద అమ్మాయికి 1.5 సంవత్సరాలు. The second child was only 4 days. అప్పటికి ఆ రెండోసారి పుట్టిన బిడ్డకి 4 రోజులు. Because of the mistake of the doctors, my sister died. డాక్టర్లు చేసినటువంటి పొరపాటును బట్టి నా సహోదరి చనిపోయింది. Leaving 2 little ones. చిన్న బిడ్డలు ఇద్దరిని వదిలిపెట్టి చనిపోయింది. 1.5 years and 4 days. 1.5 సంవత్సరాలు 4 దినాలు. My parents were worried about these little ones. మా యొక్క తల్లిదండ్రులు ఆ చిన్న బిడ్డల గురించి చింతిస్తున్నారు. Of course they lost their daughter. వాళ్ళ యొక్క కుమార్తెను పోగొట్టుకున్న రసమే. They were worried about these little ones. So ఇప్పుడు వాళ్ళ యొక్క చింత ఈ పిల్లల గురించి. So somehow they tried to pacify my third sister. So ఏదో ఒక విధముగా నా మూడవ చెల్లెని వాళ్ళు ఒప్పించి to marry the same man. ఆ వ్యక్తిని వివాహం చేసుకోమని చెప్పారు. Listen, vinandi. My third sister was in the college. అప్పటికి నా యొక్క మూడో చెల్లి ఆ కాలేజ్ లో చదువుతుంది. They were pleading with my sister. ఆమెని బతిమలాడుతున్నారు. For the sake of these little kids. ఈ చిన్న పిల్లల కొరకైనా సరే. Please marry. దయచేసి. Please marry your brother-in-law. ఇదిగో నువ్వు ఆ నీ బావగారిని పెళ్లి చేసుకో. With much reluctance. ఆమెకి ఇష్టం లేకపోయినా గానీ. My third sister married him.
ఆమె అతన్ని పెళ్లి చేసుకుంది. And she had two children. ఆమె కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. When the second child was born. ఆ రెండో బిడ్డ పుట్టినప్పుడు. And the second child was only 4 months. ఆ యొక్క రెండో బిడ్డకి 4 నెలలు. My brother-in-law was going for the work in the night. రాత్రి కాలంలో నా యొక్క బావగారు ఆ యొక్క పనికి వెళ్తూ ఉన్నారు. It was 10 o'clock. 10 గంటల సమయం. And that time. ఆ సమయంలో. He was going through a small street. చిన్న గల్లీలో నుంచి వెళ్తున్నాడు. Some people attacked him. ఎవరో అతన్ని అటాక్ చేశారు. Cut him. ఆమెను నరికారు. And pierced him with a knife. కత్తులతో పొడిచారు. He was on the floor for 4 hours. 4 గంటలు ఆ విధంగా నేల మీద పడున్నాడు. 10 o'clock to 2 o'clock. 4 గంటల నుంచి 10 గంటల నుంచి 2 గంటల వరకు. He was crying, help me, help me, help me. ఎవరైనా నాకు సహాయం చేయండి, సహాయం చేయండి అని అరుస్తున్నాడు. Cut his legs so he couldn't walk. ఎందుకంటే తన కాళ్ళు నరికేస్తారు కాబట్టి కదలలేడు. They just boom the big knife into his heart and so he was bleeding. So పెద్ద కత్తితోటి తన గుండెల్లో పొడిచారు కాబట్టి కదలలేని స్థితి. Even though he was a strong man. చాలా బలవంతుడైనప్పటికీ. He had 6 wounds on his body. తన శరీరంలో 6 గాయాలు అయిపోయినాయి. He couldn't move. కదలలేడు. But he could shout. కానీ అరవగలుగుతున్నాడు. He was crying, help, help, help. సహాయం చేయండి, సహాయం చేయండి అరుస్తున్నాడు. And there were 50 houses in the street. ఆ యొక్క వీధిలో 50 ఇళ్ళు ఉన్నాయి. 25 houses this side, 25 houses this side. 25 ఇళ్ళు ఇటువైపు, 25 ఇళ్ళు అటువైపు. Around 200 people were listening to his cry. అతడి అరుస్తున్న అరుపులని దగ్గర దగ్గర 200 మంది వింటున్నారు. People of God, listen to me. జాగృతగా వినండి దేవుని ప్రజలారా. He was crying for 4 hours. 4 గంటలు ఆ విధంగా అరుస్తూనే ఉన్నాడు. From 10 o'clock to 2 o'clock. 10 గంటల నుండి 2 గంటల వరకు. 200 people were listening to his cry. 200 మంది అరుపులు వింటున్నారు. Not a single soul came out to help him. కానీ ఒక్కడ కూడా వచ్చి సహాయం చేయలేదు. Not a single person. ఒక్కడ కూడా. Nobody had the compassion to go and help. కనీసం ఒక్కడ కూడా కనికరం లేదు వెళ్ళి సహాయం చేయడానికి. ఆ విధంగా నరికి వేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. These people are so scared. వారి విషయమై వీళ్ళు చాలా భయపడుతున్నారు. They never wanted to come out. బయటికి రావడం ఇష్టం లేదు. I want to tell you. మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, leaving my 26 year old sister as a widow and 4 children. 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా సహోదరిని విధవగాను, 4 పిల్లలని తండ్రి లేని వాడుగా విడిచిపెట్టేశాడు. Can you just imagine that scene, that picture? అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మీ కళ్ళ ముందు ఊహించుకోండి. A man was crying for 4 hours. 4 గంటలు అరుస్తున్నాడు ఆయన. He was shouting, give me some water, help me. దయచేసి కొంచెం నీళ్లు ఇవ్వండి, నాకు సహాయం చేయండి. I am alive, help me. నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నాకు సహాయం చేయండి. But not a single soul responded. కానీ ఒక్కరు కూడా ప్రతిస్పందించలేదు. That is a condition today. భారతదేశం యొక్క పరిస్థితి ఈ రోజు. My Bible says. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. The whole creation is weeping, crying with a birth pang. ఇదిగో సృష్టి అంతా కూడా ప్రసవ వేదనతో మూలుగుతున్నట్లుగా మూలుగుతుంది. But the people of God are shutting their eyes. కానీ దేవుని యొక్క ప్రజలైతే వాళ్ళ చెవులు మూసుకొని ఉన్నారు. May the Lord help you to understand that. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. In my ministry, I met people, those who were crying for their own people. ఇదిగో తన యొక్క సొంత ప్రజల కొరకు ఎంతో దుఃఖించినటువంటి వారిని అనేక మంది నేను కలుసుకున్నాను. Many times we don't listen to the voice coming from those cries. ఆయొక్క అరుపుల్లో నుంచి, కేకల్లో నుంచి వచ్చేటువంటి ఆ శబ్దాన్ని చాలా సార్లు మనం విన్నాం. May the Lord open our understanding today. ఈ రోజు దేవుడు మనల్ని ఆయొక్క అవగాహనలోనికి తీసుకుని వచ్చును గాక. Why the creation is crying? ఎందుకు సృష్టి అరుస్తుంది? Why the flowers are crying? ఎందుకు ఆ పూలు మూలుగుతున్నాయి? Bible says. దేవుని వాక్యం చెప్తుంది. They are looking for the manifestations of sons of God. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాయండి. What does it mean? దాని అర్థం ఏంటి? If you read from the 14th verse of the same chapter. అదే అధ్యాయములో ఉన్నటువంటి 14వ వచనం నుండి మీరు చదివినట్లయితే, you can come across few things. ఇదిగో కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. I want to show you how you and I become a mature person in Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువునందు నీవు నేను పరిణితి చెందిన కలిగిన వ్యక్తులుగా ఎలా ఉండగలమో చూద్దాం. If the creation is waiting for sons of God. సృష్టి యావత్తు కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, who are they? ఎవరు వాళ్ళు? What is their responsibility? ఏంటి? What is the role expected from them? వారి నుంచి ఆశిస్తున్నటువంటి స్పందన ఏంటి? I want to take you slowly so that you can have a better understanding. నెమ్మదిగా నెమ్మదిగా మిమ్మల్ని వాక్యములోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. In the 16th verse, 16వ వచనంలో, my Bible says, దేవుని వాక్యం చెప్తుంది, the Spirit himself
బర్డ్స్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలమని ఆత్మతోనే ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. వన్స్ యు అక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాస్ అ పర్సనల్ సేవియర్, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా నీవు అంగీకరించిన తర్వాత, అకార్డింగ్ టు ద అష్యూరెన్స్ గివెన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము మనకు అనుగ్రహించినటువంటి నిశ్చయతను బట్టి, యు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు దేవుని బిడ్డవయ్యావు. జాన్ 1:12 సేస్, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చెప్తుంది, పుట్ యువర్ ఫెయిత్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ యేసు క్రీస్తు ప్రభువారు చేసి ముగించినటువంటి పని మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, యు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవయ్యావు. ప్రైజ్ ది లార్డ్ ఫర్ దట్. దాని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యు మే బి ఎ రిచ్ మ్యాన్, నువ్వు గొప్ప ధనవంతుడవయ్యావు. యు మే బి ఎ పూర్ మ్యాన్, నువ్వు దరిద్రుడు అవ్వచ్చు. యు మే బి ఎన్ అన్ఎడ్యుకేటెడ్ మ్యాన్, నువ్వు చదువుకోకపోవచ్చు. ఆర్ యు మే బి ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నువ్వు చదువుకున్నవాడవచ్చు. యు మే బి ఎ పాపులర్ మ్యాన్, నువ్వు బాగా పాపులర్ వ్యక్తి అవ్వచ్చు. ఆర్ యు మే బి ఎన్ అన్నోన్ మ్యాన్, కానీ నువ్వు అకర్డ్డవై ఉండొచ్చు. బట్ వన్స్ యు పుట్ యువర్ ఫెయిత్ ఆన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఒకప్పుడు ఒక్కసారిగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చేసి ముగించిన పని మీద విశ్వాసం ఉంచినప్పుడు, యు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవయ్యావు. యువర్ ఓల్డ్ లైఫ్ మే బి టోటలీ రాటెన్, నీ పాత జీవితం ఎంత కంపు కొట్టేదైనా, బట్ స్టిల్ అయినప్పటికీ, స్టిల్ అయినప్పటికీ, జస్ట్ బిలీవింగ్ హిస్ ఫినిష్డ్ వర్క్, ఆయన ముగించిన కార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా, బై హిస్ గ్రేస్, ఆయన కృపను బట్టి, బై పుట్టింగ్ యువర్ ఫెయిత్ ఆన్ దట్, ఆయన మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టి, యు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవయ్యావు. ఐ నో ఎ ఫ్రెండ్ ఇన్ బెంగళూరు, బెంగళూరు లో ఒక స్నేహితుడు నాకు తెలుసు. హి వాస్ రీసెంట్లీ విజిటెడ్ బీహార్, బీహార్ కి రీసెంట్ గా వచ్చాడు. హి వాస్ షేరింగ్ హిస్ టెస్టిమనీ, తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఐ వుడ్ బి హ్యాపీ టు షేర్ హిస్ టెస్టిమనీ టు యు ఆల్సో, ఆ యొక్క సాక్ష్యాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. వెన్ హి వాస్ 1.5, ఒకటిన్నర సంవత్సరం అప్పుడు, యా, హిస్ ఫాదర్ killed or poured kerosene on the mother and killed her. Okatanna samsara vayasu unnadappudu aa abbayiki athaniki vaalla tandri vaalla mummy meeda kerosene vesi tagala pettesaru. I am not telling any built up story, I am telling you the real incident. Edo uhinchabadinatvanti kalpana kadalu cheppatlaadu, adi jarigina vastham idi. The father was a minister of God. Ayana aa tandri devuni seva chesevadu. The mother served in North India for few years as a missionary. Aa ikka talli emo uttara bharat deshamlo missionary ga koni సంవత్సరాలు పనిచేసింది. In order to marry a man of God, she married him. So దేవుని సేవకుని చేసుకోవాలని ఆయన పెళ్లి చేసుకుంది. But this fellow was a man with anger. కానీ ఈయనకి చాలా కోపం ఎక్కువ. At one instant, ఒకసారి ఏం జరిగిందంటే, he poured kerosene on his wife and set ఆ కోపంలో కిరోసిన్ పోసేసాడు, తగలబెట్టేశాడు. She was killed. ఆమె చంపబడింది. Listen to me. వినండి. This boy lost the mother when he was 1.5. ఒకటిన్నర సంవత్సరాల వయసు అప్పుడు తల్లిని పోగొట్టుకున్నాడు. When he became 5 years, 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, the father remarried. ఆయన మళ్ళా పెళ్లి చేసుకున్నాడు తండ్రి. And brought another lady. ఇంకొక ఆమెను తీసుకొచ్చాడు. And he was happy because at least a mother has come. So ఆమెకు తల్లి వచ్చింది కదా అని కొంచెం సంతోషం వచ్చింది తనకి. The first child was born to the second wife. ఆ రెండో భార్యకి మొదటి బాబు పుట్టినప్పుడు, the 8th month baby, she gave birth in 8th month baby. ఆ 8 నెలల వయసులోనే ఆమె డెలివరీ అయిపోయింది. The boy was strong. అబ్బాయి బాగా బలవంతుడు. One day the boy was crying without non stop. ఒక రోజు ఆ చిన్న బాబు ఆపకుండా ఏడుస్తున్నాడు. The father entered there. తండ్రి వచ్చాడు. He saw the child, 8 month old child crying. 8 నెలల బాబు ఏడుస్తుండడం చూశాడు. And he said, "Stop it." నోర్మీ, హి వాస్ ఓన్లీ 8 మంత్స్. 8 నెలలేనండి వయసు. ద చైల్డ్ క్రైడ్ మో, ఇంకా గట్టిగా బిడ్డ ఏడుస్తా ఉంది. ఇమిడియట్లీ, వెంటనే, దిస్ యాంగ్రీ ఫాదర్ బ్రోక్ ద నెక్ ఆఫ్ ద చైల్డ్. ఆ యొక్క కోపిస్తున్నటువంటి తండ్రి ఆ 8 నెలల బాబు తీసుకుని తల ఇరిచేశాడు. అగైన్ ఐ వాంట్ టు టెల్ యు, ఇంకా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐ యామ్ నాట్ టెల్లింగ్ యు స్టోరీ, స్టోరీ చెప్పట్లేదు. ఐ యామ్ టెల్లింగ్ యు ద రియల్ థింగ్, నిజంగా జరిగిన విషయం ఇది. ఏ మ్యాన్ కిల్డ్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్ ద 8 మంత్స్ ఓల్డ్ బేబీ, తన సొంత చేతులతో 8 నెలల బాబు యొక్క తల ఇరిచేశాడు. దిస్ 5-year-old boy was seeing that and he was trembling. 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ బాబు ఆ దృశ్యాన్ని చూస్తూ వణికిపోతున్నాడు. ఆల్రెడీ somebody told your mother was killed by your father. సో అప్పుడు ఎవరో చెప్పారంట, ఇదిగో మీ నాన్నే మీ అమ్మని కిరోసిన్ బిడ్డ తగలబెట్టాడు. Now he has seen his father killing his own brother. ippudemo aa chinna 8 nela babu ni champeyadam chusadu. The boy was growing with fear. Aa abbai bayamulo perigadu. He was growing in fear and fear alone. Bayamulo kevalam bayamulo maatrame perigadu. When he was 11 years old, 11 samvatsarala vayasu vachinappudu, the father's father was living with them. So vaalla ikka nanagaru kuda vaallato untunnadu. Then he gave a counsel to his son. Tana ikka kumaridiki ayana salahalu ichadu. His father they took a hockey stick and killed his father. So ayina koopam vachi aa hockey karra teeskoni vaalla nanannu kuda champesadu. Sir,
సార్ వినండి, బిఫోర్ దిస్ బాయ్ రీచ్ 11 ఇయర్స్, 11 సంవత్సరాల వయసు చేరక ముందే అబ్బాయి సైజ్ ఓన్ ఫాదర్ కిల్ హిస్ మదర్, తన యొక్క తండ్రి గారు వాళ్ళ అమ్మను చంపడం చూశాడు. ఓన్ ఫాదర్ కిల్ ద సన్, తన సొంత తండ్రి తన కొడుకును చంపడం చూశాడు. ఓన్ ఫాదర్ కిల్ ద గ్రాండ్ ఫాదర్, తన యొక్క సొంత తండ్రి తన తాతను చంపడం చూశాడు. జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, తన కళ్ళ ముందు ఇవన్నీ జరిగినాయి. వాట్ వుడ్ బి ద కండిషన్ ఆఫ్ దట్ చైల్డ్, చూడండి ఆ అబ్బాయి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది. హి వాస్ ఆల్వేస్ ట్రెంబ్లింగ్, ఎప్పుడు వణుకుతూ ఉండేవాడు. హి వాస్ ఆల్వేస్ అట్ ఫియర్, ఎప్పుడు భయంతోనే ఉండేవాడు. సో యూసింగ్ దట్ ఫియర్, ఆ భయాన్ని ఉపయోగించుకొని పీపుల్ అబ్యూస్ హిమ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12 టు 17, 12 సంవత్సరాల వయసు నుండి 17 సంవత్సరాల వయసు వరకు అనేక మంది అతన్ని అనేక విధాలుగా అపహసించారు. అండ్ 5 ఇయర్స్, 5 సంవత్సరాలు the homosexual, the gays were misusing this boy, ఆ భయాన్ని ఆసరాగా తీసుకొని స్వలింగ సంపర్కులైనటువంటి అనేక మంది ఈ అబ్బాయిని వాడుకున్నారు. He was filled with fear, భయముతో నింపబడ్డాడు. He was filled with hatredness, ఎంతో ద్వేషముతో నింపబడ్డాడు. He didn't like himself, తన తనే ఇష్టపడట్లేదు. He was crying all alone, ఒంటరిగా ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. Why my life is like this, ఎందుకని నా జీవితం ఇలా అయిపోయింది. Why I am here, ఎందుకు ఇక్కడ ఉన్నాను నేను. ఇంకా I tell you friends, స్నేహితులారా వినండి, when his mother was not there, వాళ్ళ అమ్మగారు లేదు, and the step mother was not treating him properly, తన యొక్క ఇంకొక తల్లి అతను సరిగా చూడట్లేదు, క్లాస్ ఫెలోస్ ఆర్ మిస్యూసింగ్ him, తన యొక్క సొంత క్లాస్మేట్స్ ఏమో అతన్ని ఆ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు, సొసైటీ వాస్ అబ్యూసింగ్ హిమ్, ఆ యొక్క సమాజం ఏమో అతన్ని కూడా తూలనాడుతుంది. క్రైయింగ్ అండ్ క్రైయింగ్, ఆ విధంగా ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ హి కుడ్ సీ హిస్ సిన్ఫుల్ లైఫ్, తన యొక్క పాప జీవితం కనపడతా ఉంది. అండ్ by nature he became a homosexual, సో స్వాభావికంగా అతను స్వలింగ సంపర్క అయిపోయాడు. దట్ టైం, ఆ సమయంలో మై డియర్ జీసస్ కేమ్ బిఫోర్ హిమ్, ఇదిగో నా ప్రియమైన యేసయ్య అతని జీవితంలోకి వచ్చాడు. అండ్ హి కేమ్ నియర్ టు హిమ్, అతని దగ్గరికి వచ్చాడు. ఎంబ్రేస్డ్ హిమ్, అతన్ని కౌగిలించుకున్నాడు. ఐ విల్ మేక్ యు మై సన్, నిన్ను నా కుమారుడిగా చేసుకుంటాను. ఐ విల్ మేక్ యు యాస్ మై సన్, ఇదిగో నిన్ను నా కుమారుడిగా స్వీకరిస్తాను నేను. స్పిరిచువల్ ఐస్ వర్ ఓపెన్, తన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. అండ్ హి సెడ్ డాడీ, నానా అన్నాడు. డాడీ, నాన్నగారు అన్నాడు. ఐ గాట్ ఎ రియల్ డాడీ, నాకు నిజమైన డాడీ దొరికాడు. మై డియర్ పీపుల్ ఆఫ్ God, దేవుని ప్రజలారా, there is a beautiful song in Tamil which I sing in my CD also. So అద్భుతమైనటువంటి ఒక తమిళ పాట ఉంది, దాన్ని నేను CD లో కూడా పాడాను. పావియానే ఎన్నయం ఉం పిళ్ళయై మాటిని, పావియానే ఎన్నయం ఉం వినండి, లిసన్, వినండి. యు మే బి ఏ వర్స్ట్ స్ట్రక్చర్డ్ సినా, ఈ భూమి మీద నువ్వు అతి దారుణాతి దౌర్భాగ్యమైన పాపివైనప్పటికీ, ఇదిగో నీ యొక్క భయం చేతని నువ్వు చంపేసుకున్నప్పటికీ, ఇదిగో నీకున్నటువంటి ఆ చెడు అలవాట్ల ద్వారా నిన్ను నువ్వు నాశనం చేసుకుంటూ ఉన్నప్పటికీ, యేసు క్రీస్తు వైపు నువ్వు చూడొచ్చు. ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు, నీ కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తాడు. ఆయన నిన్ను గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ ద లార్డ్, యేసు ప్రభువుకు చెప్పగొడదాం. వాట్ ఎ జాయ్, ఎంత సంతోషం ఇది, వాట్ ఎ జాయ్ ఇట్ ఇస్, ఎంత అద్భుతమైన ఆనందం ఇది, టు బి నోన్ యాస్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యేసు క్రీస్తు ప్రభు బిడ్డను నేను అని తెలుసుకోవడం ఎంత ఆనందం. బట్ దట్ ఇస్ ఎ బిగినింగ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్, కానీ అది క్రైస్తవ జీవితానికి ఆరంభం మాత్రమే. ప్లీజ్ అండర్స్టాండ్, దట్ ఇస్ ఎ బిగినింగ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్, దయచేసి వినండి, క్రైస్తవ జీవితానికి అది ఆరంభమే. బై అక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభును అంగీకరించడం ద్వారా, యు ఆర్ రిసీవింగ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నావు. అండ్ యు అలౌ ద హోలీ స్పిరిట్ టు ఫిల్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పరిశుద్ధాత్ముడు నింపబడడానికి అనుమతిస్తున్నావు. అండ్ యు కెన్ గో టు ద ఎక్స్టెండ్ ఆఫ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింప
తిప్పబడే వరకు వెళ్ళొచ్చు. దట్ ఇస్ నాట్ ద ఎండ్ సర్. అయినా కూడా అది అంతం కాదు. ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఇంకా జాగ్రత్తగా వినండి. లిసన్ టు మీ. నా జాగ్రత్తగా వినండి. మెనీ క్రిస్టియన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దట్ ఐ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. అనేక మంది క్రైస్తవులు నేను దేవుడిని బిడ్డరైపోయాను చాలు అనుకుంటున్నారు. మై బైబిల్ సేస్. కానీ నా బైబిల్ చెప్తా ఉంది. ఇఫ్ యు రీడ్ ద 14th వర్స్. 14వ వచనం చదివినట్లయితే. లెట్ మీ రీడ్ ద 14th వర్స్. 14వ వచనము. ఫర్ యాస్ మెనీ యాస్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ these are the sons of God. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. Very clearly Bible says దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. Sufficient to be filled with the spirit of God. పరిశుద్ధాత్మతో నింపబడడం మాత్రమే చాలదు. But more than that దానికంటే ఎక్కువగా you must be led by the spirit of God. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. My Bible says నా బైబిల్ చెప్తుంది. In Ephesians 2nd chapter 2nd verse ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో before accepting the law యేసు ప్రభువును అంగీకరించక ముందు you are guided and you are directed by the evil spirit. ఇదిగో నువ్వు యేసు దురాత్మ చేత నడిపించబడ్డావు ప్రేరేపించబడ్డావు. Driven by the power of the evil idigo dushta atma chetanu nadipinchabaddavu. But once you accept the law yesu prabhu angikarinchina tarvata that force is snatched and you become the child of God. Ippudu nu yesu christu prabhu biddavayavu. But when you grow nu ediginappudu you allow the spirit of God to lead you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించినట్లుగా అనుమతిస్తావు. లిసన్ వినండి. లిసన్ సర్ జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడితే యు ఆర్ కాల్డ్ అ సన్స్ ఆఫ్ గాడ్ అప్పుడు నువ్వు దేవుని కుమారులని పిలవబడతావు. టర్న్ టు యువర్ నైబర్ ఆర్ యు ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్ ఇప్పుడు నువ్వు పక్కన ఉన్న వాళ్ళ వైపు తిరిగి అడగండి నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా దేవుని కుమారులుగా ఉన్నావా. ఆర్ యు స్టిల్ సకింగ్ యువర్ స్టంప్ ఇంకా నీ బొట్టన వేలు నోట్లో పెట్టుకొని చీకేవాడిగా ఉన్నావా. హావ్ యు సీన్ సమ్ గ్రోన్ అప్ చిల్డ్రన్ ఇదిగో ఎదిగినటువంటి పిల్లలను చూస్తున్నావా. ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 16 16 సంవత్సరాల వయసులో కూడా వైల్ దే వర్ స్లీపింగ్ దే వర్ సకింగ్ దర్ థమ్ అండ్ కవరింగ్ ద బిగ్ బెడ్ షీట్ అండ్ దే సెడ్ సో ఆ యొక్క తల ఆ తల కనపడకుండా ముసుగు వేసుకొని ఆ యొక్క బొటన వేలు చీకుతూ ఉండడం 16 సంవత్సరాల వయసులో కూడా కొంతమంది చూడొచ్చు. వాట్ విల్ యు డు ఏం చేస్తావు అని చూస్తే వాట్ విల్ యు సే అబౌట్ దట్ పర్సన్ అలాంటి వ్యక్తి గురించి నువ్వు ఏం చెప్తావు. హే యు ఆర్ 16 యు ఆర్ స్టిల్ సకింగ్ యువర్ థంబ్ నువ్వు 16 సంవత్సరాల వయసు వచ్చింది ఇంకా బొటన వేలు చీకుతున్నావా. ఐ గాట్ ఎ 5 ఇయర్ ఓల్డ్ గ్రాండ్ సన్ నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మనవడు ఉన్నాడు. మెనీ టైమ్స్ హి కమ్స్ టు హిస్ మదర్ సో అనేక సార్లు తన యొక్క తల్లి దగ్గరికి వచ్చి మమ్మీ గివ్ మీ ఎ ఫీడింగ్ బాటిల్ సో నాకు ఇంకా కూడా పాల బాటిల్ కావాలనేవాడు. అండ్ ద మమ్మీ ఆస్ బాయ్ మమ్మీ అడిగేది ఎందుకు యు ఆర్ గివింగ్ టు ద లిటిల్ బేబీ 6 మంత్స్ ఓల్డ్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు డ్రింక్ ఇన్ ద ఫీడింగ్ బాటిల్ ఆర్ ఉన్నటువంటి పాపకి ఇస్తున్నావు కదా నాకు కూడా బాటిల్ కావాలి మిల్క్ బాటిల్ తాగాలి. ఇఫ్ యు చైల్డ్ ఆస్క్ ఫర్ ఎ ఫీడింగ్ బాటిల్ వాట్ విల్ యు డు సో ఆ వయసులో ఉన్న బాబు మిల్క్ బాటిల్ అడితే ఏమడతావు. రెండు కళ్ళ వయసాచి యు ఆర్ స్టిల్ ఆస్కింగ్ ఫర్ ఫీడింగ్ బాటిల్ సో ఇంకా నువ్వు ఆ బాటిల్ అడుగుతున్నావా అని చెప్పేసి రెండు వేస్తాం. లిసన్ సర్ వినండి జాగ్రత్తగా. భారతదేశంలో ఇన్ బిహార్ బీహార్ లో ఇన్ తమిళనాడు తమిళనాడులో ఇన్ ఆంధ్ర ఆంధ్రాలో మెనీ డ్వార్ఫ్స్ ఆర్ దేర్ అనేక మంది డ్వార్ఫ్ డ్వార్ఫ్ స్మాల్ ఫెలోస్ ఓకే చిన్న చిన్న బరగుజ్జులు ఉన్నారు. హావ్ యు సీన్ ద డ్వార్ఫ్స్ ఇన్ ద సర్కస్ ఆ మరగుజ్జులను చూస్తారా సర్కస్ లో ఉంటారు కదా విత్ లిటిల్ హ్యాండ్ దే విల్ బి వాకింగ్ వాకింగ్ చిన్న చిన్న కాళ్ళతో చిన్న చిన్న చేతులతో నడుస్తూ ఉంటారు. క్యాంట్ టు దేర్ నైబర్ పక్కన ఉన్న వాళ్ళ వైపు తిరగండి అండ్ టెల్ డోంట్ బి ఎ డ్వార్ఫ్ ఇన్ క్రిస్టియన్ చర్చ్ క్రైస్తవ సంఘాల్లో మరగుజ్జులుగా ఉండొద్దని చెప్పండి పక్కన వాళ్ళకి. ఇఫ్ యు గో టు జపాన్ జపాన్ వెళ్ళినట్లయితే దే విల్ టీచ్ యు హౌ టు గ్రో ఎ బిగ్ బానియన్ ట్రీ ఇన్ ఎ పాట్ చిన్న ఆ యొక్క కుండలో పెద్ద ఆ యొక్క మర్రి చెట్టుని ఎలా పెంచాలో నేర్పుతారు వాళ్ళు. ద బానియన్ ట్రీ హావ్ యు సీన్ దట్ సో ఆ మర్రి చెట్టుని చూస్తారు కదా మీరు సో బిగ్ చాలా పెద్దది అది అండ్ సో వైడ్ చాలా విశాలంగా ఉంటుంది. బట్ యు కెన్ బ్రింగ్ అప్ ఎ బానియన్ ట్రీ ఇన్ ద పాట్ ఇన్ ఎ స్మాల్ పాట్ ఇన్ యువర్ హోమ్ ఇన్ యువర్ డ్రాయింగ్ రూమ్ నీ యొక్క డ్రాయింగ్ రూమ్ లో కూడా హాల్ లో కూడా చిన్న కుండలో ఆ యొక్క మర్రి చెట్టుని ఎట్లా పెంచాలో వాళ్ళు నేర్పుతారంట. వాట్ యు హావ్ టు డు యు నో నువ్వేం చేయాలి తెలుసా సింప్లీ కట్ ద roots that's all వాట్ యాక వేర్లను కట్ చేస్తే చాలు. ఇట్ టేక్స్ ద ఫెర్టిలైజర్ అక్కడ అది ఎరువు తీసుకుంటుంటది టేక్స్ ద వాటర్ నీళ్లు తీసుకుంటూ ఉంటది ఇట్ టేక్స్ ద సన్ లైట్ ఆ యొక్క వెలుగును తీసుకుంటుంది సూర్యరశ్మి. నెవర్ గ్రో ఇట్ ఇస్ లైక్ దాట్ సో ఎప్పుడు ఇంక ఎదగదు అట్లాగే ఆగిపోద్ది. వై ఎందుకని వై ఎందుకని చెప్పండి. ద రూట్స్ ఆర్ ట్రిమ్డ్ అగైన్ అండ్ అగైన్ ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ప్రతి నెల నెలకి వాటి యొక్క వేర్లంట కట్ చేయబడతా ఉంటాయంట. వై పీపుల్ ఇన్ ద చర్చ్ ఆర్ లైక్ డ్వార్ఫ్ ఎందుకని సంఘాలలో ఉన్న అనేక మంది మరగుజ్జులుగా ఉన్నారు. బికాజ్ సాతన్ నెవర్ వాంట్ యు టు గ్రో ఎందుకంటే సాతానుడు మిమ్మల్ని ఎదగడం ఇష్టం లేదు వాళ్ళకి. సాతన్ నెవర్
devil wants you to led by the spirit of god devuni atma chetha nadipinchabadam satanik ishtam ledu my bible has got so many examples idigo na yokka bible anekamainaatvanti udaharanalu unnai philip was preaching in samaria philip ayaka samaria pranthamlo vakyam bodhisnadu I was taking place goppa adbhutamainaatvanti ujjivam achindi and my bible says devuni yokka vakyam cheptundi the spirit of the lord told philip philip tho devuni atma chepparu philip philip leave this job ee yokka pani vidilipettu go to the jungle road idigo aa yokka aranya margamlo parigettu go parigettu he went there akkadiki vellaadu not knowing where he is going ekkadiki velthunado teliyakunda vellaadu but the spirit of the lord said devuni aatma chepparu dear people of god devuni prajalara even in the midst of the big revival meeting ento adbhutamainaatundi ujjiva sabalu madhyalo kuda a man given his life for the lord idigo tana yokka jeevithanni prabhu koraku ichina vyakti he was led by the spirit to go into the jungle idigo devuni aatma chetha nadipinchabadina vaadu samastanni akkada vidichipetti aranya marganiki velthunadu there he met a minister akkada oka minister unnadu going all alone idigo ontaraga velthunadu but he reading the book of isaiah yesha granthana chadutunadu the spirit of god said e devuni aatma chepparu go and join his chariot idigo parigetti aika radam daggariki vellaru bible says he ran parigettarani bible cheptundi and he asked the minister aika minister ni adigadu do you understand what you read nu chadutunda neeku ardham aitunda immediately asked ఇదిగో వెంటనే అన్నాడు ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కావట్లేదు సంబడి ఇంటర్‌ప్రెటర్ హౌ కెన్ ఐ అండర్స్టాండ్ ఎవరైనా దాని వివరించకపోతే నాకు ఎలా అర్థమవుతుంది ఇమిడియట్లీ పీపుల్ ఫిలిప్ సెడ్ వెంటనే ఫిలిప్ అన్నాడు ఐ కెన్ డు ద జాబ్ ఫర్ యు నేను నీకు వివరించి పెడతాను నౌ హి ఇస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ చారియట్ ఆఫ్ ఎ మినిస్టర్ అదే యొక్క రథములో కూడా మినిస్టర్ తో పాటు ఫిలిప్ ఎక్కాడు యు నో ద స్టోరీ ఇన్ 8th చాప్టర్ ఆఫ్ యాక్ట్స్ అపొస్తల కార్యాలు 8వ అధ్యాయంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు మినిస్టర్ టుక్ బాప్టిజం ఆ యొక్క మినిస్టర్ బాప్టిజం తీసుకున్నాడు వాట్ ఎ గాడ్ హూ లీడ్ యు ఇంటూ ఫుల్నెస్ ఇదిగో దేవుడు నిన్ను సర్వ పూర్ణతలోకి నడిపించేవాడు పీటర్ వాస్ ప్రేయింగ్ ఆన్ ద అప్పర్ రూమ్ ఇదిగో పేతురు ఆయక మేడ గది మీద ప్రార్థన చేస్తున్నాడు స్పిరిట్ ఆఫ్ గాడ్ లెడ్ హిమ్ టు కొర్నేలియస్ హౌస్ దేవుని ఆత్మ కొర్నేలి ఇంటికి తీసుకువెళ్ళారు ఇన్ ద సేమ్ వే అదే విధముగా ఈవెన్ టుడే ఈ రోజు కూడా ఈవెన్ టుడే ఈ రోజు కూడా గాడ్ ఇస్ లీడింగ్ యు అండ్ మీ నిన్ను నన్ను కూడా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు ఓన్లీ థింగ్ ఇస్ యు ఆర్ యు గివింగ్ యువర్ హ్యాండ్స్ టు బి లెడ్ కానీ ఒకటే ప్రశ్న ఏంటంటే దేవుడు నడిపించడానికి సిద్ధంగానే ఉన్నాడు నీ హస్తాన్ని దేవుడికి ఇస్తున్నావా నడిపించడానికి ఐ వాంట్ టెల్ ఎన్ ఎగ్జాంపుల్ సో దట్ యు కెన్ అండర్స్టాండ్ మీ బెటర్ ఇదిగో ఇంకా మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను వినండి వి ఆర్ కండక్టింగ్ ఎ సెమినార్ ఇన్ పట్నా ఎవరీ టైం ఎ నేమ్ కాల్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనేటువంటి ఒక సెమినార్ ని పట్నా అనేటువంటి పట్టణములో ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తుంటాం ఇంపాక్ట్ ఇస్ అ షార్ట్ ఫ్రమ్ ఐ మస్ట్ plan a church today so impact ane daniki artham enante nenu ee roju oka sanghani kachithanga sthapinchali ani I for I ante I m for must m ante must and just like that it goes impact I must plant a church today so kabatti impact ane daniki abbreviation enante nenu kachithamaga ee roju oka sanghani sthapinchali that was a police IG akkada police IG garu unnaru and he was a great believer from Mizoram aa Mizoram nunchi baaga prabhu ni namminatundi viswasi athanu his name is Lima Lima ame peru and I wanted to call him for the opening ceremony athanni aa yokka prarambha కూడికి అతన్ని పిలవాలనుకున్నాను ఐ వాస్ గోయింగ్ టు పట్నా ఆ పట్నాకి వెళ్తున్నాను నేను బికాజ్ ఐ హడ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ హిమ్ సో మధ్యలో నేను ఆగిపోయాను అండ్ ఆల్ ద ఆన్ ద వే ఆ మధ్యలో దేర్ వాస్ అ బైపాస్ రోడ్ ఆయక బైపాస్ రోడ్ ఒకటి ఉంది దట్ వాస్ సమ్ యాక్సిడెంట్ అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది సో ద ట్రాఫిక్ వాస్ జామ్డ్ అక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది బట్ ఐ ఫిక్స్డ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ ద పోలీస్ ఐజీ ఆయక పోలీస్ ఐజీని కలవడానికి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను హి ఇస్ ఎ వెరీ బిజీ మ్యాన్ చాలా బిజీగా ఉండే వ్యక్తి అతను ఐ వాంటెడ్ టు గో సంహౌ ఏ విధంగా ఒక విధంగా వెళ్ళాలి అక్కడికి ద అదర్ రోడ్ గోస్ టు ఎ స్మాల్ మార్కెట్ ప్లేస్ సో ఒక మార్కెట్ ప్లేస్ లో నుంచి వెళ్ళే ఇంకొక రోడ్ ఉంది త్రూ ద టౌన్ ఆయన టౌన్ లో నుంచి వెళ్తుంది సో ఐ హావ్ టు గో త్రూ ద ట్రాఫిక్ త్రూ ద పీపుల్ ఇన్ అ స్మాల్ లేన్ సో కాబట్టి ఆ చిన్న సందులో నుంచి ఆయన మార్కెట్ ప్లేస్ లో నుంచి ఏదో ఒక విధంగా వెళ్ళాలి ఐ వాస్ డిలేడ్ అ లాట్ సో చాలా ఆలస్యమైంది ఐ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద లార్డ్ సో ప్రభుని అడుగుతున్నాను ప్రభువా ఎందుకు లార్డ్ యాక్సిడెంట్ షుడ్ హ్యాపెన్ ఎర్లియర్ ఆర్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ నేను వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు యాక్సిడెంట్ అవ్వాల్సింది కదా ప్రభువా బట్ ద లార్డ్ బిగన్ టు టెల్ మీ ప్రభు నాతో చెప్పడం ప్రారంభించాడు ఐ హావ్ బ్రాట్ ఇన్ I have brought in nene aa parisalo ku teeskochanu I made to stop
there and I brought you here. So akkada aapi ee marga madhyamloki nene ninnu teskochanu. I asked the Lord, what for? Deni kosam prabhu anana. You are going to conduct a meeting here in this town. ఈ యొక్క టౌన్ లో ఈ ప్లేస్ లో నువ్వు ఒక మీటింగ్ పెట్టబోతున్నావు. దట్ వాస్ ఎ టౌన్ కాల్డ్ మసౌడి. మసౌడి అనేటువంటి టౌన్ అది. అండ్ దట్ వాస్ ఎ వెరీ వెరీ డేంజరస్ టౌన్. అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ప్లేస్ అది. ఐ డిడ్ నో ఆల్ ద డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ అన్ని నాకు అప్పుడు తెలియదు. బట్ ఇన్ బీహార్ ఇట్ వాస్ నోన్ ఫర్ బ్లడ్ షెడ్. ఆ బీహార్ రాష్ట్రం అంతట్లోనే రక్తము చిందించే ప్రాంతం అది. There were five senas having their headquarters in that town. ఆ యొక్క టౌన్ లోనే ఐదు సేనల యొక్క హెడ్ క్వార్టర్ ఉందంట. People couldn't go after 5 o'clock. 5 గంటల తర్వాత ఎవరు బయటికి రారు. But the Lord said you conduct a crusade here. ఇక్కడ నువ్వు ఒక క్రూసేడ్ పెట్టాలని చెప్పాడు. Then somehow I reached Patna. So edo oka vidhanga aa sondalo nunchi aa pattanam daati Patna kellanu. By the time I lost my time. So akkadiki velle sariki appointment poyindi. I didn't meet the IG. IG gani kalavaledu. So I told the leader. Aka leader tho cheppanu. Our leader. Ma akkada unnatundi. Go and meet the IG later on. Tarvata IG gani kalavandi. Tell him we are going to have a crusade in Masoudi. Masoudi lo manaku pedda sabha pettalani IG gariki cheppandi. My leader said in Masoudi. Masoudi lo na. No way. Ye vidhanga sadhyam kaadu. Because we start the meeting 6 o'clock. ఎందుకంటే 6 గంటలకే మీటింగ్ ప్రారంభించాము. People don't come out by 5 o'clock. ఎందుకంటే 6 గంటలకే మీటింగ్ స్టార్ట్ చేస్తాము 5 గంటల తర్వాత ప్రజలు ఎవరు బయటికి రారు. There is not a single Christian in the whole taluk. ఆ తాలూక అంతా వెతికినా గానీ ఒక్క క్రైస్తవు లేడు. Nobody would come for the meeting. మీటింగ్ ఎవరు రారు. And you want to conduct a crusade there. అక్కడ క్రూసేడ్ పెట్టాలనుకున్నావా? I said it's not me, it's God said that. నేను కాదండి దేవుడు చెప్పాడు ఆ మాటని చెప్పాను. And he tried to convince me. నన్ను కన్విన్స్ చేయడం ట్రై చేశాడు. I said nothing doing, I want to be obedient to the voice of God. నేను నీ మాట విన్ను దేవుని స్వరమే వింటాను. And he went to the IG. IG దగ్గరికి వెళ్ళాడు. And he met the IG. IG గారిని కలిసాడు. And he asked IG. IG ని అడిగాడు. We need your help. మీ సహాయం కావాలండి అన్నాడు. Tell the police station to give permission to for the meeting. Aka masadi lo meeting pettadaniki police lu permission ivvan cheppandi. IG Mr. Lima said oh no possible. Adi sadhyame kadu IG garu cheppadu. It's a very dangerous place. Chala pramadakaramaina place adi. People carry guns there. Akkada gunlu pattukoni tirugutaru. Our police people were killed many times. Akkada ma police ni aneka mandini champesaru aa place lo. But at last Mr. Lima said aa tarvata chivariki aa Lima garu chepparu your annan is always adamant and he will obey God, so I will do one thing. So mi anagaru evaru maata vinru devudu maata vintadu kabatti oka pan chestha. I have got a conference in Delhi. Delhi lo naku oka conference undi. So I won't be here in Bihar. Bihar lo nenu undanu. I will do one thing. Oka vish oka pan chestha. Send my wife. నాకు భార్యని అక్కడ పంపిస్తాను. ఫర్ మై వైఫ్ ఆల్సో దట్ ఇస్ అ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. సో నా భార్య వచ్చినా గానీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ బ్లాక్ క్యాట్స్ విల్ బి గోయింగ్ ఇన్ ఫ్రంట్ కార్ అండ్ మై వైఫ్ విల్ బి గోయింగ్ అండ్ అనదర్ కార్ విల్ బి గోయింగ్ విత్ బ్లాక్ క్యాట్స్ విత్ AK-47. AK-47 గన్లు పట్టుకొని బ్లాక్ క్యాట్స్ అనేటువంటి చాలా రక్షణ వలయము ముందు వెనక నా భార్య కారు చుట్టూ ఉంటుంది. ఐ విల్ డూ వన్ థింగ్. సో ఇవక్కడ చేస్తాను. అన్నన్ క్యాన్ గో బిహైండ్ హర్ కార్. నా భార్య యొక్క కారు వెనక అన్న వెళ్ళొచ్చు. Somehow he arranged for that. So aa vidhanga edo oka vidhanga arrangement chesaru. I want to tell you meeku cheppalanukuntunnanu ante just before 10 days 10 rojulu mundu I had a call from the leader. ఆ యొక్క నాయకు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఆన్ ద సేమ్ 3 డేస్ అదే 3 రోజుల్లో అండ్ ఇన్ ద సేమ్ కలర్ దే ప్రింటెడ్ ద నోటీస్ హిందూస్ ఆర్ గోయింగ్ టు హావ్ ఎ బిగ్ మీటింగ్ ఇన్ ద నెక్స్ట్ గ్రౌండ్ 400 ఫీట్ అవే. సో ఇదిగో మన గ్రౌండ్ కి మీటింగ్ పెట్టే గ్రౌండ్ కి 400 అడుగుల దూరంలోనే హిందువులు పెద్ద మీటింగ్ పెట్టడానికి పోస్టర్ అంటి చేశారు. వి ఆర్ గోయింగ్ టు హావ్ ఇట్ ఇన్ గాంధీ మైదాన్. గాంధీ మైదానంలో మనం పెడుతున్నాము. అండ్ దే ఆర్ గోయింగ్ టు హావ్ ఇట్ ఇన్ హైస్కూల్ మైదాన్. హైస్కూల్ మైదానంలో వాళ్ళు పెడుతున్నారు. సో లెట్ us postpone our meeting. మన మీటింగ్స్ ని పోస్ట్పోన్ చేద్దాం. I said no. లేదు. My leaders and see they are spending lot of money. వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్న అని చెప్పాడు. They are going around 25 kilometers and making announcements. 25 కిలోమీటర్ల దూరంగా వెళ్లి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. We don't have a single Christian here. ఇక్కడ ఒక క్రైస్తవుడు కూడా లేడు మనకి. And all were Hindus and Muslims. వాళ్ళందరూ హైందులు ముస్లింలు. So nobody will come for our meeting. మన మీటింగ్ కి ఎవరు రారు. Everybody will be going there. ఆ మీటింగ్ కి అందరూ వెళ్తారు. And then please. అన్న ప్లీజ్ అన్న. I said nothing doing. ఏది సాధ్యం లేదు. I was led by the spirit of God. పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడు. He gave me the dates. ఆయన డేట్స్ ఇచ్చాడు. He guided me to have meeting. ఆయన మీటింగ్స్ ఆయన నడిపిస్తున్నాడు. And they printed the same kind of notice, same design and all. So mana meetings elanti design undo elanti notice undo atlaage vallu print chesaru. The first day we went. Modati roju akkada vellam. And I was going with the IG's wife. So nenu aa IG wife aa bharya gari toti venaku velthunnanu. One jeep full of black cats so, on the front. So aa mundemo ముందు వెనక ఒక జీప్ నిండా కూడా బ్లాక్ క్యాట్స్ ఉన్నారు. AK-47 పీపుల్ వర్ దేర్. సో అక్కడ AK-47 పట్టుకొని గన్ను పట్టుకొని పోలీసులు ఉన్నారు. వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇన్ ద గ్రౌండ్ దేర్ ఆర్ 8000 పీపుల్. 8000 మంది గ్రౌండ్ నిండా ఉన్నారు.
I was wondering the first day. మొట్టమొదటి రోజే ఎనిమిది వేలు. Not a single Christian in the whole taluk. ఆ తాలూక్ అంతా మేము చూడలేదు. When I saw some sadhus were also sitting in front. అక్కడ చూస్తే కొంతమంది సాధువులు కూడా ఫ్రంట్ చైర్ లో కూర్చుని ఉన్నారు. I went to the stage. స్టేజ్ మీదకి వెళ్ళాను. I make them sing. ఓగో పాటలు పాడమని చెప్పాను. The sadhus were singing with their tambur. ఓ ఆయక తంబూరల తోటి సాధువులు కూడా పాటలు పాడారు. I asked my man. నాయక అది వ్యక్తిని అడిగాను. How these people came? వీళ్ళందరూ ఎట్లా వచ్చారు వీళ్ళు? They think this is their meeting, that's why they are here. ఇది ఈ మీటింగ్ వాళ్ళ మీటింగ్ అని చెప్పేసి మన మీటింగ్ అందరూ వచ్చేసారు అన్న అని చెప్పాడు. The enemy did the advertisement for us. సో శత్రు మన కోసం అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. The final day meeting it was 20,000 people. చివరి రోజు మీటింగ్ లో 20,000 మంది వచ్చారు. I don't want to elaborate it. ఇంకా అది ఇంకా ఎక్కువగా మీకు వివరించట్లేదు. Today if you go to Massoudi. ఇప్పుడు Massoudi మీరు వెళ్తే we build the church. ఇదిగో మనం ఒక సంఘం స్థాపించాం. Seven other missions also build their church. సో ఇంకా అనేకమైనటువంటి 7 అదర సంస్థలు కూడా వచ్చి సంఘాలు స్థాపించారు. We got a great God. మనకు గొప్ప దేవుడు మనకున్నాడు. We are led by the Spirit. దేవుని ఆత్మ చేత నడిపించబడితే obstacles may be big. ఇదిగో అనేక అభ్యంతరాలు రావచ్చు. And you may be afraid. భయం రావచ్చు. But you are led by the Spirit. కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడితే like a son. ఇదిగో దేవుడు కుమారులాగా నడవాలి. I want to tell one more story. ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. So that you can get encouragement. ఇదిగో మీకు ప్రోత్సాహం కొరకు. So that you can grow like a son. ఇదిగో కుమారులాగా మీరు ఎదగాలని. It's not that sucking boy, little boy. ఇదిగో ఇంకా కూడా మీ యొక్క బట్టన వేలు నోట్లో పెట్టుకుని చీకుతూ ఉండే వారిగా ఉండకూడదని. I want you to grow. మీరు ఎదగాలనుకుంటున్నాను. As a son. కుమారులాగా. That's why I add one more. ఇంకొక స్టోరీ చెప్తాను. We were led to have a meeting in Bagaha. Bagaha అనే ప్లేస్ లో మీటింగ్ పెట్టాలని దేవుడు నడిపించాడు. Bagaha is a place where from Valmiki wrote Ramayana. వాల్మీకి రామాయణము ఎక్కడి నుంచి రాశాడో ఆ ప్రాంతమే Bagaha. And we prepared the ground. ఆ గ్రౌండ్ అంతా సిద్ధపరిచాము. Because we always conduct anything by leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తేనే ఏ పనైనా చేస్తాం మేము. Because God has called us to be led by the Spirit. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడటానికి దేవుడు మనల్ని పిలిచాడు. Earlier I was led by the evil spirit. ఇదే అంతకు ముందు దురాత్మ చేత నడిపించబడ్డాను. I was led by the spirit of the world. ఎంతకు ముందు లోకములొ ఉన్న ఆత్మ చేత నడిపించబడ్డాను. Being a child of God. కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా. Now I become a son of God. ఇప్పుడు దేవుని కుమారుడిగా ఎదగాలి. If I lay my hands in the hands of the Lord. దేవుని యొక్క హస్తముల మీద నా చేతులు ఉంచినట్లయితే. He can lead me. నా చేయి పట్టుకొని ఆయన నడిపిస్తాడు. So before I reach అక్కడికి వెళ్ళక ముందు మై ఎల్డర్ సన్ హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ ద క్రూసైడ్ టీమ్ ఆయక అక్కడ జరిగేటువంటి ఆ పెద్ద మహాసభలకి నా పెద్ద కుమారుడు ఇన్ఛార్జ్. హి ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సౌండ్ సిస్టమ్ అండ్ ఎల్ఈడి ఎవ్రీథింగ్. సౌండ్ సిస్టమ్ ఎల్ఈడి ఇవన్నీ ఆయన చూసుకుంటున్నాడు. అండ్ హి వాస్ దేర్ అక్కడ ఉన్నాడు అతను. హి కాల్ మీ అతను ఫోన్ చేశాడు. డాడీ డు యు వీ హావ్ ఎ మీటింగ్ హియర్ ఇక్కడ మీటింగ్ లు పెట్టాలనుకుంటున్నావా డాడీ అని అడిగాడు. బికాజ్ ద ఎనిమీ ఇస్ బ్రాడ్ ఫ్రెష్ టాయిలెట్ అండ్ ఫిల్ ద హోల్ గ్రౌండ్. సో ఫ్రెష్ టాయిలెట్ ఫ్రెష్ టాయిలెట్ ఓకే ఆయక ఫిల్ ద హోల్ గ్రౌండ్. శత్రువులు వచ్చి ఈ గ్రౌండ్ అంతా కూడా మల మూత్ర విసర్జనతో నింపేశారు. దే బ్రాట్ ఇట్ దాన్ని తీసుకొచ్చారు. త్రూ ఇట్ ఆ గ్రౌండ్ అంతా కూడా ఇస్త్రి నింపేశారు. స్టింగింగ్ కంపు కొడుతా ఉంది డాడీ. పీపుల్ కెనాట్ సిట్ ఆన్ ద గ్రౌండ్. ఇక్కడ కూర్చొని వాక్యం వినలేరు. ఐ సెడ్ తమ్మి ఆస్క్ అవర్ టీ పీపుల్ టు క్లీన్ ఇట్ అండ్ ఐ విల్ ప్రీచ్ దేర్. ఇదిగో మన ప్రజ మన మన వాళ్ళందరూ వచ్చి కూడా మొత్తం గ్రౌండ్ క్లీన్ చేయమని చెప్పండి నేను అక్కడ వాక్యం చెప్తాను. బట్ స్టిల్ వి వర్ వర్కింగ్. అక్కడ ఇంకా మేము పని చేస్తున్నాం. ఐ గాట్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ పీపుల్. అక్కడ మంచి మంచి టీమ్ ఉంది మాకు. దోస్ ఆర్ విల్లింగ్ టు డు ఎనీథింగ్ ఫర్ ద లార్డ్. ఏదైనా చేస్తారు దేవుని కొరకు. దే ఆర్ రిమూవింగ్ ఆల్ ద టాయిలెట్స్ విత్ ద హ్యాండ్స్. ఇదిగో వాళ్ళ చేతులతో అక్కడ ఉన్నటువంటి మలమూత్రాన్నంతటి క్లీన్ చేస్తున్నారు. త్రూ బ్లీచింగ్ పౌడర్. అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లారు. సమ్ హౌ దే ప్రిపేర్ ద గ్రౌండ్. ఏదో ఒక విధంగా గ్రౌండ్ సిద్ధపరిచారు. వెన్ ఐ వాస్ ఆన్ ద వే నేను మార్గంలో ఉన్నప్పుడు ద లార్డ్ సెడ్ ప్రభు చెప్పాడు. ఐ యామ్ గోయింగ్ టు యూస్ ద ఎనిమీ టు గివ్ ఎన్ అడ్వర్టైజ్మెంట్. ఇదిగో నీ శత్రువుని నీకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి నేను వాడుకుంటానని చెప్పాడు. అగైన్ ఇన్ దట్ ప్లేస్ నాట్ ఎ సింగిల్ క్రిస్టియన్ వాస్ దేర్. ఆ ప్లేస్ లో కూడా ఒక్క క్రైస్తవుడు లేడు. ఇన్ ద హోల్ తాలూక్ దేర్ ఇస్ నో సింగిల్ క్రిస్టియన్. ఆ తాలూక్ అంతా ఎదికిన ఒక్క క్రైస్తవుడు లేడు. ద లార్డ్ సెడ్ ఐ విల్ యూస్ ద ఎనిమీ టు బి ఎ ఏజెంట్. సో ఇదిగో శత్రువుని ఈ యొక్క మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరగడానికి నేను వాడుకుంటానని చెప్పాడు దేవుడు. అక్కడికి వెళ్ళేసరికి అండ్ దేర్ వర్ 500 పీపుల్. అక్కడ 500 మంది ఉన్నారు. దే కేమ్ టు సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుందా అని చూడడానికి వచ్చారు. ఇమిడియట్లీ వెంటనే వన్ లేడీ పుట్ హర్ టంగ్ 8 ఇంచెస్ అవుట్. సో ఒక స్త్రీ 18 అంగుళాలు బయటికి తన నాలుక పెట్టింది. లైక్ ఎ బిగ్ దేవత. ఒక దేవత లాగా అంగుళం 18 అంగుళాల నాలుక బయటికి వచ్చింది. షీ కేమ్ ఫ్రైటెనింగ్ మీ. ఇదిగో నన్ను భయపెట్టడానికి ఇలా వస్తా ఉంది. దిస్ ఇస్ మై టెరిటరీ, యు హావ్ కమ్ హియర్. ఇదిగో ఇది నా సామ్రాజ్యం, ఇక్కడికి వచ్చావా నువ్వు. ఐ సెడ్ స్టాప్ దేర్ అండ్ సిట్ దేర్. ఏయ్ నోరు మూసుకొని అక్కడ కూర్చో అన్న. విత్ ఎ లాంగ్ టంగ్ షీ వాస్ సిట్టింగ్. ఇదిగో పెద్ద నాలుక బయట పెట్టుకొని అక్కడ కూర్చుంది. దెన్ అనదర్ ఫెల్లో ఇంకొకడు వచ్చాడు. అండ్ హి జంప్ 25 ఫీట్.
25 అడుగుల ఎత్తు ఎగురుతున్నాడు. హి సెడ్ ఐ యామ్ హనుమాన్. నేను హనుమాన్ని. ఐ కెన్ డు డిస్ట్రాయ్ ది హోల్ థింగ్. ఇదిగో మొత్తం నాశనం చేస్తాను నేను. అండ్ హి వాస్ డూయింగ్ దట్ సర్కస్ ఫర్ ఫ్యూ మినిట్స్. అనేక నిమిషాలు అట్లా ఎగురుతూ సర్కస్ చేశాడు. మోర్ పీపుల్ గ్యాదర్డ్ టు సీ దట్. అది చూడడానికి అనేక మంది వచ్చేసారు. 2000 పీపుల్ కేమ్. 2000 మంది వచ్చారు. బికాజ్ దట్ బిగ్ సర్కస్ వాస్ గోయింగ్ ఆన్. ఇదిగో ఆయన సర్కస్ జరుగుతా ఉంది అక్కడ. ఐ మేడ్ హిమ్ టు సిట్. Okay, hey, kuchu anje pehle. I didn't chase the evil spirit out. Akkada duratmanlu nenu bayitiki paradolla. I made the lady to sit here and the man to sit here. So amani kuda akkada kuchu anje pehnu, athanu kuda akkada kuchu anje pehnu. And he was sitting sitting on the top of his head. ఇదిగో ఆ తలకాయ కింద పెట్టి కాలు పైకి పెట్టి ఆడు కూర్చున్నాడు అక్కడ. అండ్ హియర్ ద అదర్ లేడీ వాస్ పుట్టింగ్ ద టంగ్ అవుట్ సార్. సో ఇక్కడేమో ఆ నాలుక బయట పెట్టి ఆమె కూర్చుంది. పీపుల్ కేమ్ అండ్ సా దట్. అందరూ చూస్తా ఉన్నారు వచ్చి. హౌ కమ్ టంగ్ ఇస్ 8 ఇంచెస్ లాంగ్. 18 అంగుళాల నాలుక ఎట్లా బయటకు వచ్చింది? అండ్ సో 2000 పీపుల్ కేమ్. 2000 మంది వచ్చేసారు. ఐ ప్రీచ్డ్ ద గాస్పెల్ దేర్. అక్కడ సువార్త ప్రకటించాను. అండ్ టుడే దేర్ ఇస్ ఎ బిగ్ చర్చ్ బిల్డింగ్ బిల్డ్ ఇన్ బగాహా. బగాహాలో ఇప్పుడు గొప్ప సంఘం స్థాపించబడింది. కమ్ అండ్ సీ. వచ్చి చూడండి. ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్. ఇదిగో దేవుని ఆత్మ చేత నడిపించబడితే గాడ్ విల్ మేక్ సాటన్ టు వర్క్ ఫర్ యు. దేవుడు సాతాన్ని దేవుని రాజ్యం కొరకు వాడుకున్నాడు. టర్న్ టు యువర్ నైబర్ అండ్ ఆస్క్. పక్కన ఉన్నటువంటి నీ యొక్క పరిగెత్తు అడగండి. హూమ్ యు ఆర్ వర్కింగ్. ఎవరి కోసం నువ్వు పని చేస్తున్నావు? Just check, check, check. ఎవరి నిమిత్తం నువ్వు పని చేస్తున్నావు? If you are led by the spirit, దేవుని ఆత్మ చేత నడిపించబడితే సాతాన్ విల్ హెల్ప్ యు. సాతాన్ని నీకు సహాయం చేస్తాడు. సాతాన్ని నీకు సహాయం చేస్తాడు. Because you are led by the spirit of God. దేవుని ఆత్మ చేత నడిపించబడితే I want to tell you and encourage you people of God. ఇదిగో దేవుని ప్రజలారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Grow into maturity. ఇదిగో ఆయొక్క పరిణితిలోనికి ఎదగండి. Grow like a son. కుమారులాగా ఎదగండి. Don't be child anymore. ఇంకా పిల్లలాగా ఉండొద్దు. That's why Paul says to Ephesians. అదే ఎఫెసీ సంఘముతో పౌలు చెప్తున్నాడు. Live like a child. ఇదిగో ఈక చిన్న బిడ్డల వలే జీవించడం కాదు. Leave the childish thing. ఆయక చిన్న పిల్లల మనసును విడిచిపెడదాం. What is the child is expecting? చిన్న పిల్ల ఏం ఆశిస్తారు? What I will get out. ఆ ఏం దొరుకుతుందా నాకు? When you are returning from the office. Office నుంచి నువ్వు తిరిగి ఇంటికి వస్తే the child is looking for your bag. ఈ చిన్న పిల్ల నీ బ్యాగ్ చూస్తా ఉంటాడు. What did he bring? Chocolate. ఏం తెచ్చాడా? డాడీ ఏం తెచ్చాడా? డాడీ ఏం తెచ్చాడా? కేక్ తెచ్చాడా? చాక్లెట్ ఆపిల్ తెచ్చాడా? Turn to your neighbor. నీ పక్కన ఉన్న వాళ్ళకి తిరగండి. Are you not behaving like a child in the church? సంఘములోను చిన్న పిల్లలాగ ప్రవర్తించట్లేదు? What I will get? ఏం పొందుకుంటానా? What I will get? ఏం పొందుకుంటానా? What I will get? నాకు ఏం దొరుకుతుందా? Are you not behaving like a child? ఇదిగో చిన్న పిల్లలాగ మీరు ప్రవర్తించట్లేదు సంఘాల్లో? Be a son. ఇదిగో కుమారులాగ ఎదగండి. Be a grown up child. ఇదిగో కుమారులాగ ఎదగండి. I had a child. నాకు ఒక బిడ్డ ఉన్నాడు. She was very intelligent. She is no more now. సో ఇప్పుడు ఆ పాప లేదు కానీ చాలా తెలివి కలిగింది. And she was a very intelligent girl. చాలా తెలివి కలిగిన పాప. Me and my wife took that baby from the dustbin on the second day. రెండో రోజు dustbin లో పడేసినటువంటి ఆ పాపని మేము తెచ్చుకున్నాం. That time we took 3 babies. ఆ సమయంలో ముగ్గురు పాపాలను మేము తెచ్చుకున్నాం. And they were thrown away babies. వాళ్ళు విసిరివేయబడినటువంటి పిల్లలు. My wife didn't sleep for 21 days. 21 రోజులు మా భార్య నిద్రపోలా. And she was feeding all these things. ఆ ముగ్గురికి ఆమె పోషిస్తుంది. All of a sudden she said. వెంటనే ఆమె చెప్పింది. We will adopt this child. ఈ పాపని మనం దత్తత తీసుకుందాం. We must be grandfathers now, grandparents now. సో ఇప్పుడు మనము తాతలము అమ్మమలం అయిపోతాము. But anyway we prayed and took the child. అయినా సరే ప్రార్థన చేసి తీసుకున్నాం. She was an extraordinary child. ఆ పాప చాలా అద్భుతమైన పాప. And when she was 4, 4 సంవత్సరాల వయసులో she called me. నన్ను పిలిచింది. Daddy, daddy, I have a question. నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. When she asked questions I must be I was trembling. ఆ ప్రశ్న అడిగిందంటే నాకు వణికే. And he was sitting next to me. నా పక్కన కూర్చుంది. She asked me. అడిగింది. Tell me the answer. సమాధానం చెప్పు. ఐ టేక్ వన్ పూరి. నేను ఒక పూరి తీసుకుంటాను. యూ టేక్ 3 పూరీస్. నువ్వు 3 పూరీలు తింటున్నావు. ఐ సెడ్ ఐ యామ్ ఎ బిగ్ మ్యాన్. నేను పెద్దవాడిని కదా అన్నాను. యు ఆర్ ఎ చైల్డ్. నువ్వు చిన్న పాపవి. నో 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 ఐ యామ్ నాట్ ఆస్కింగ్ దట్. దాన్ని నేను అడగట్లేదు డాడీ. ఐ టేక్ వన్ పూరి. నేను ఒక పూరి తింటాను. అండ్ యూ టేక్ 3 పూరీస్. నువ్వు 3 పూరీలు తింటున్నావు. రైట్. అవునా కదా? ఐ సెడ్ yes. అవును అని చెప్పాను. అండ్ షీ సెడ్ ఆమె చెప్పింది ఎవ్రీ 6 months ఐ హావ్ టు చేంజ్ మై ఫ్రాక్ బికాస్ ఐఎమ్ గ్రోయింగ్. సో నేను పెరుగుతున్నాను కాబట్టి ప్రతి 6 నెలలకే నా గౌన్ మార్చాల్సి వస్తుంది. ఐ హావ్ టు చేంజ్ మై చప్పల్ బికాస్ మై లెగ్స్ ఆర్ గ్రోయింగ్. సో నా కాళ్ళు కూడా పెరుగుతున్నాయి కాబట్టి చెప్పులు మార్చాల్సి వస్తుంది. యు ఆర్ టేకింగ్ 3 పూరీస్ యు ఆర్ నాట్ గ్రోయింగ్. 3 పూరీలు తీసుకున్నావు రోజు నువ్వు మాత్రం ఇట్లా ఏ ఉన్నావు పెరగట్ల. వై యు ఆర్ నాట్ గ్రోయింగ్. నువ్వు ఎందుకు పెరగట్లేదు డాడీ అది. Turn to your neighbor and ask. నీ పక్కన ఉన్న వారి వైపు తిరిగి అడగండి. Tell. పక్కన ఉన్న వారి వైపు తిరగండి. That is your story. అది నీ స్టోరీయే. You are not growing. నువ్వు ఎదగట్లేదు. You are still a child. నువ్వు ఇంకా బిడ్డలాగా పాపలాగా ఉన్నావు. What is the expectation of God? దేవుని యొక్క ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? God wants you to be his son. ఆయన కుమారులుగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాడు. The whole creation is waiting
were sons of God. Endukante ee srushti yavattu devuni kumarula pratyakshata koraku eduru chustundi. He's not waiting for one superstar son. Evaro oka superstar kumaru koraku eduru chudatledu. In Andhra lot of superstars are there, I know that. Andhra lo chaala mandi superstar kumarulu unnaru lendi naaku telusu. Bible is not talking about superstar son. Superstar kumarulu koraku Bible maatladatledu. Listen to me. Vinandi. God looks for a bunch of grown up children for them. దేవుని కొరకు ఎదిగినటువంటి పరిణితి చెందినటువంటి సమూహం కొరకు ఆ కుమారుల సమూహం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ సమూహం కొరకు దేవుడు చూస్తున్నాడు. చర్చ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మస్ట్ గ్రో టు ద సన్షిప్. ఇదిగో దేవుడు ఆ ఆంధ్రప్రదేశ్ లోని సంఘము కుమారులాగా ఎదగాలి. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? ఇఫ్ యు బికమ్ ఎ సన్ కుమారుడైతే, మై బైబిల్ సేస్, బైబిల్ చెప్తుంది, ఇన్ గలేషియన్స్ 4 చాప్టర్, గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వర్స్ 1 మొదటి వచనంలో, లెట్ మీ రీడ్ 1 అండ్ 2 ఒకటి రెండు వచనాలు చదువుదాం. అండ్ గలేషియన్స్ చాప్టర్ 4 గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం క్లియర్లీ సేస్ వన్ ఇంపార్టెంట్ ట్రూత్ టు మీ. పౌలు ఎంతో అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. నౌ ఐ సే దట్ ద హెయిర్ యాస్ లాంగ్ యాస్ హి ఇస్ ఎ చైల్డ్ డస్ నాట్ డిఫర్ అట్ ఆల్ ఫ్రమ్ ఎ స్లేవ్ దో హి ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ఆల్. ఫస్ట్ వర్స్ మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యనను బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఇఫ్ యు లివ్ లైక్ ఎ చైల్డ్, నువ్వు ఒక చిన్న పసిబిడగా ఉంటే, యు ఆర్ నాట్ గ్రోన్ అప్, నువ్వు ఎదగకపోతే, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎ స్లేవ్, ఒక దాసునికి నీకు తేడా లేదు, అండ్ యు, నీకు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? Even if you buy a big beautiful new car for your 12 year old son, 12 samvatsarala vayasunnatuvanti mee kumarudiki chaala pedda andamaina kharidaina car konnapatiki, even if it is registered in his name, aina peru meede register cheyabadinappatiki, even if you teach him driving, athaniki driving ela cheyalo nerpinchinappatiki, he cannot take the car to the road. Aa car teeskon road meediki velladu. Why? Endukani? He is not mature. Athanu inka parinithi chendaledu, vedagaledu inka. Jesus did everything for you. Yesu prabhu samastham neeku chesadu, but you are behaving like a slave. Inu baanisulaga daasulaga pravartisthunnavu, because you are behaving like a child. Enduku daasulaga unnavante inka pasibidulaga unnavu. May the Lord open your understanding. Devudu mee mano netralu teruvunu gaaka. If you are a son, నువ్వు కుమారుడివైతే, యు ఆర్ మోర్ దన్ ఎ స్లేవ్, నువ్వు దాసుడి కంటే గొప్పవాడు. ఇఫ్ యు ఆర్ ఎ సన్, నువ్వు కుమారుడివైతే, యు కెన్ ఇన్హెరిట్ ఎవ్రీథింగ్ జీసస్ హస్. యేసు క్రీస్తు ప్రభు కలిగిన సమస్తాన్ని స్వతంత్రించుకోవచ్చు. యు గ్రో అస్ ఎ సన్, అస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. మనమందరం కనుక ఇదిగో కుమారులాగా ఒక సమూహముగా ఎదిగితే, ద హోల్ క్రియేషన్ విల్ బి రిజాయిసింగ్. ఈ సర్వ సృష్టి అంతా కూడా ఆనందిస్తుంది. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు ఆర్ ఎ సన్, నువ్వు కుమారుడివైతే, యు హావ్ ద రైట్, నీకు అధికారం ఉంటుంది. యు హావ్ అథారిటీ, అధికారం ఉంటుంది. యు హావ్ అనాయింటింగ్, ఇదిగో అభిషేకం ఉంటుంది. యు కెన్ డు గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలవు. ఇట్స్ నాట్ సూపర్ స్టార్స్, లెట్ మీ టెల్ ఇట్ అగైన్, ఇదిగో మరలా చెప్తున్నాను, సూపర్ స్టార్ కుమారుల గురించి కాదు. ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ గ్రో టు సన్షిప్, ప్రతి దేవుని బిడ్డ కూడా కుమారత్వంలోనికి ఎదగాలి. అండ్ ద సెకండ్ థింగ్, రెండవ విషయం, when you become a son, నువ్వు కుమారుడివైతే, your value system changes, నీ యొక్క విలువలు మారిపోతాయి. When I was a small boy, నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, if you put your hands in my pocket, నా యొక్క పాకెట్ లో కనుక మీరు చేయబెడితే, you will get old stamps, old matchbox pictures. సో పాత ఆ యొక్క స్టాంపులు లేకపోతే పాతవి ఆ అగ్గిపెట్టి మీద ఉన్నటువంటి ఆ కాగితాలు ఉంటాయి. Because we were playing with that. ఎందుకంటే వాటితో ఆడుకుంటూ ఉండే. And we were having even old bangles also. సో ఆ యొక్క పాత గాజులు కూడా ముక్కల జేబులో పెట్టుకునే. That was our bank. ఎందుకంటే అవే మా బ్యాంక్. But now I am grown up. ఇప్పుడు నేను ఎదిగాను. If you put your hands here, ఇప్పుడు నువ్వు కనుక చేతులు పెడితే, only the currency would come. సో డబ్బులు బయటకు వస్తాయి. Now no more stamps here. ఆ పాతైనటువంటి స్టాంపు ముక్కలు లేవు. నో మోర్ ఓల్డ్ మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ఆర్ హియర్. ఆ అగ్గిపెట్టి మీద ఉన్నటువంటి ఆ అగ్గిపెట్టే పేపర్లు కాగితాలు లేవు. నో మోర్ టార్న్ రైల్వే టికెట్స్ ఆర్ హియర్. సో ఆ చింపివేయబడిన రైల్వే టికెట్లు జేబులు కనపడవు. మై వాల్యూ సిస్టమ్ చేంజ్. ఎందుకంటే నా విలువ, మై వాల్యూ సిస్టమ్ చేంజ్, నా విలువలు మారినాయి. క్యారీ మనీ, ఇప్పుడు డబ్బులు జేబులో పెట్టుకున్నాను. ఐ నో ద వాల్యూ ఆఫ్ దిస్ డబ్బు, ఎందుకంటే ఈ డబ్బుల యొక్క విలువ నాకు తెలుసు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినండి. హౌ డు యు హ్యాండిల్ ద వరల్డ్లీ థింగ్స్, ఈ లోకములో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా చూస్తున్నావు? హౌ డు యు హ్యాండిల్ యువర్ వరల్డ్లీ థింగ్స్, ఈ లోక సంబంధమైన విషయాలను ఎలా చూస్తున్నావు? డోంట్ గెట్ అఫెండెడ్, దయచేసి అనేది అనుకోవద్దు. ఎస్పెషల్లీ లేడీస్ డోంట్ గెట్ అఫెండెడ్, దయచేసి సహోదరులు స్త్రీలు అనేది అనుకోవద్దు. ఇఫ్ యు గెట్ 5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, నీకు 5 గ్రాముల బంగారం ఇస్తే, వాట్ యు డు, ఏం చేస్తావు? పియర్స్ వేర్ దేర్ ఇస్ నో హోల్. సో ఎక్కడ రంధ్రాలు లేవో అన్ని చోట్ల రంధ్రాలు పొడి చేస్తాం. అండ్ పియర్స్ హోల్ వేర్ దేర్ ఇస్ నో హోల్ అండ్ పుట్ ఇట్ దట్. అసలు
అసలు రంధ్రమే లేని చోట రంధ్రాలు చేసి మరి అక్కడ దాన్ని పెట్టేస్తాం. What is their value system? మీ విలువలు ఏమైనాయి? What is their value system? ఏ విధమైన విలువలు కలిగి ఉన్నారు? So attracted by the worldly things. ఈ లోక సంబంధమైన వాటి విషయం ఎంతో ఆకర్షణ. And your value for things are grown up to that level. నీ యొక్క విలువలు ఆ స్థితికి ఎదిగితే. But if you are a son of God. నువ్వు దేవుని కుమారుడు అయితే your value system changes. ఈ విలువలు మారుతాయి. You are not handling things as if a worldly person handles. లోకానుసారమైన వ్యక్తి ఏ విధంగా ఈ లోక సంబంధమైన విషయాలను చూస్తాడో ఆ విధంగా నువ్వు చూడు. నిజమే లోకములో ఉన్నాం. I want to tell you friends. ప్రియులారా మీకు ఒక విషయం చెప్తాను. I am living in a comfortable house. సౌకర్యమైనటువంటి ఇంట్లో నేను ఉంటున్నాను. God gave us the grace to build the house. ఆ యొక్క ఇల్లు కట్టుకోవడానికి ప్రభువు కృప చూపించాడు. But it doesn't belong to me. ఆ ఇల్లు నాది కాదు. Whether you believe it or not, ask Suresh, he will tell you, I am paying rent for my own house. నా నేను కట్టుకున్నటువంటి ఆ ఇంటికి నేనే రెంట్ కడుతున్నాను. కావాలంటే సురేష్ అడగండి. And if you come to my house, నా ఇంటికి మీరు వస్తే, you will see lot of furnitures. అక్కడ చాలా ఆ యొక్క వస్తువులు మీరు చూస్తారు. Given by people to me. అనేక మంది నాకు ఇచ్చింది. But it is like a railway station putting every furniture has got some number. రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బల్ల మీద చైర్ మీద నెంబర్లు వేసినట్లుగా ఆ యొక్క సామాగ్రి మీద కూడా నెంబర్లు ఉంటాయి. It doesn't belong to me. ఎందుకంటే ఆ ఇంటి ఇదిగో దేవుడు అనేక మంది కంప్యూటర్ ఇంజనీర్ కి గొప్ప గొప్ప ఐడియాలు ఇచ్చాడు. ఇరవై నాలుగు గంటలు లోకం కోసం ప్రపంచం కొరకు పనిచేస్తున్నారు. హౌ డు యు హ్యాండిల్ యువర్ టాలెంట్స్ ఫర్ ద లార్డ్? దేవుడు నీకు ఇచ్చిన తలాంతిని దేవుడి కోసం ఎలా వాడుతున్నావు? Of course, you need a job to for the survival. నీవు నివసించడానికి జీవించడానికి ఉద్యోగం కావాలి. నిజమే. Is it only for the world or for God also? అది లోకం కోసం మాత్రమేనా దేవుని కొరకు మాత్రమే? If you are a teacher, నువ్వు టీచర్ అయితే, how much you serve God? దేవుని ఎంతగా నువ్వు సేవిస్తున్నావు? What is your value system? నీ యొక్క విలువలు ఎలా ఉన్నాయి? If you have a big house, నీకు పెద్ద ఇల్లు ఉంటే, how do you handle that? ఆ ఇల్లుని ఎలా వాడుతున్నావు? If you have a big car, నీకు పెద్ద కార్ ఉంటే, how do you handle? ఎలా వాడుతున్నావు? Once I returned from America. అమెరికా నుంచి ఒకసారి వచ్చాను నేను. I had 16 days meetings. అక్కడ 16 రోజుల మీటింగ్ జరిగింది. And the people made me to sleep in 22 beds. 22 ఆ పరుపులు ఉన్నదట్టు దగ్గర పడుకోబెట్టారు నన్ను వాళ్ళు. You may ask how? ఏ విధంగానే మీరు అడగొచ్చు. Morning meeting in one church and then they will take me to for meal and then make me to sleep there in another house. Then evening meeting another house and there I will be sleeping. So 22 houses I slept in 16 days. So ఈ 16 రోజుల్లో 22 ఇళ్ళల్లోకి నేను దర్శించడం జరిగింది. ఆ విధంగా 22 ఇళ్ళల్లో నేను పడుకున్నాను. ఆ విధంగా 22 బెడ్ల మీద పడుకున్నాను. I asked the Lord. ప్రభుని అడిగాను. Lord, not even beggar is sleeping like this. సో ప్రభువా, ఒక భిక్షగాడు కూడా ఇన్ని పరుపుల మీద పడుకోడు కదా. He sleeps in the same platform for at least 2 weeks. కనీసం 2 వారాలైనా ఒకే ప్లాట్ఫామ్ మీద పడుకుంటాడు. But me, కానీ నేను 16 days it's sleeping 22 beds. So 16 rojullo 22 parupula meda 22 grahalu darshinchali. Last month I was in America. Poyina nallo America vellanu. 29 meetings in 20 states. 20 రాష్ట్రాల్లో 29 సభలు. In 18 days. 18 రోజుల్లో. We were traveling packing sleeping somewhere and then we were going. So parigetti prayaralu cheyadam pack chesukodam akkada ikkada padukodame. Then the Lord told me. Prabhu annadu. You don't belong to this world. ఈ లోకానికి నువ్వు సంబంధించిన వాడు కాదు. Your rest is not in this world. ఇక్కడ నీకు విశ్రాంతి లేదు. Your rest is there. అక్కడే నీకు విశ్రాంతి. You have a beautiful house there. అక్కడ అద్భుతమైన గృహం ఉంది. You have a beautiful house built by me. ఇదిగో నేను కట్టిన ఇల్లు ఉంది అక్కడ. You are going to live in a big house. అక్కడ పెద్ద ఇంట్లో నువ్వు ఉంటావు. And in a big city. పెద్ద పట్టణం ఉంది. Built by me. నా చేత నిర్మించబడింది అది. Shahjahan spent 20 years to build Taj Mahal, a tomb for the wife. తన భార్య కొరకు ఒక సమాధి అనే తాజ్ మహల్ కట్టడానికి షాజహాన్ 22 సంవత్సరాలు పట్టింది. And he used 10,000 people.
10,000 మంది పని వాళ్ళని వాడాడు. And he cut the hands of the architect at the end of the building. ఆ యొక్క తాజ్ మహల్ కట్టిన తర్వాత దానిని యొక్క ఆ యొక్క ఆర్కిటెక్ట్ నిర్మాణకుడి యొక్క చేతులు నరికేశాడు. The wife died when she was giving the 13th child. ఆ 13వ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు తన భార్య చచ్చిపోయింది. For that lady he built a beautiful Taj Mahal. అలాంటి తన భార్య కోసం అద్భుతమైన తాజ్ మహల్ సాజ్యాన్ని కట్టాడు. But now my savior is building beautiful houses for me in heaven. Hallelujah. పరలోకములో రక్షకుడు నా కొరకు అద్భుతమైన గృహం కడుతున్నాడు. He is using hundreds and hundreds of crores of angels to make it. So అనేకమైన వందల వందల కోట్ల దేవదూతల్ని ఆ ఇల్లు కట్టడానికి వాడుతున్నాడు దేవుడు. And nothing would make me fear. ఏది కూడా నాకు భయం కలిగించదు. One day we had a training. ఒకసారి ట్రైనింగ్ చేస్తా ట్రైనింగ్ కండక్ట్ చేస్తాను. 120 people. 120 మంది ఉన్నారు. And we took a house of a sister. ఒక సహోదరి యొక్క గృహంలో ట్రైనింగ్ జరుగుతుంది. Her house was big. చాలా పెద్ద ఇల్లు ఆమెది. She was in a rented house. Rented house లో ఉంది కానీ. But it was big enough to accommodate all the people for meetings. ఆ యొక్క మీటింగ్ కి వాళ్ళందరిని కూడా సమకూర్చగలిగినంత పెద్దది. It was 21 days. 21 రోజుల మీటింగ్. So we were sleeping in a small school nearby. ఆ స్కూల్ పక్కనే మేము పడుకుంటాము. We conducted the meeting. మీటింగ్ అయిపోయింది. When I went to ask for the permission for the house. ఆ యొక్క ఇంటికి ఆ వ్యక్తి దగ్గరికి పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు. That sister said only one condition. ఒకే ఒక కండిషన్ తో ఇస్తాను. యూ కెన్ యూస్ ద హోల్ హౌస్. ఇల్లు అంతా వాడుకోవచ్చు. బట్ టేక్ కేర్ ఆఫ్ మై అల్సేషియన్ డాగ్. ఇదిగో నా యొక్క అల్సేషియన్ కుక్కని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ద నేమ్ ఆఫ్ ద డాగ్ వాస్ జిప్పీ. జిప్పీ అనేది నా కుక్క పేరు. ద జిప్పీ నోస్ యూ సో యూ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. సో ఆ జిప్పీ మీకు తెలుసు కాబట్టి మీరు ఆ కుక్కను చూసుకోండి. I don't want to tell my story concerning dogs. కుక్క గురించి నాకు ఉన్నటువంటి స్టోరీలు మీకు చెప్పాలని ఆశ లేదు. దిస్ డాగ్ వాస్ సో బిగ్. ఈ కుక్క చాలా పెద్దది. And we started the meeting. Meeting start chesamu. And the third day. Moodo roju. Nobody looked into Jippy's condition. Aa Jippy condition enti evaru pattichukoledu. Some child opened the chain. Aa ikka evaro elli aa Jippy yokka chain odadesaru. Jippy straight away went to the street and brought a lamb. Entane aa ikka aa veedulokki ellindi oka gorre pillanu pattukochindi. A big goat. పెద్ద ఒక గొర్రెని. He caught hold of that and killed that goat and brought it down. సో దాని యొక్క మెడకాయ పట్టుకొని ఆ గొర్రెని చంపేసి ఈ జిప్పీ తీసుకొచ్చేసింది. All the trainees were clapping and saying today is a biryani day. సో అందరూ చప్పట్లు కొడుతున్నారు అబ్బా ఈ రోజు బిర్యానీ అని. I said stop it, the owner of the goat will come. సో ఇప్పుడు ఆ ఓనర్ వస్తాడు అప్పండి అని చెప్పాను. And it was a bagreed goat. అది బక్రీద్కి బలి అర్పించాల్సినటువంటి గోట్. అది సమ్ ముస్లిమాన్ వాస్ గ్రోయింగ్ ఇట్ ఫర్ ద బక్రీద్. ఎవరో బక్రీద్కి దాన్ని వధించడానికి పెంచుతున్నారు దాన్ని. అండ్ హీ కేమ్ అలాంగ్ విత్ హిందూ ఫ్రెండ్. హిందూ స్నేహితులతో వచ్చాడు. విత్ ద గన్. గన్నులు పట్టుకొని వచ్చాడు. Hey, what dog kill my? ఇదిగో నీ కుక్క మా యొక్క గొర్రెని చంపేసింది. Which was for బక్రీద్. బక్రీద్ కొరకు సిద్ధపరిచిన గోట్ ఇది. And I was standing before the rifle. ఆ యొక్క తుపాకీ ముందే నిలబడ్డాను నేను. By then my wife opened the door and she was looking out what is happening. So em jarugutunda ani chepesi na bharya talupu tis chustu undi lopal nunchi. I said sarcastically with a big laugh, I said I am getting promotion. So gattiga gattiga navutu nenu ee vidhanga cheppanu idigo ee roju naku promotion ostundi ani gattiga arichanu. She asked what? Enti? Yeah, he is promoting me to the from earth to heaven. Idigo ee ka bhoomi meedu nunchi paralokaniki ee roju naku promotion isthunnadu ani cheppanu. I was laughing. Navutunna nenu. That fellow with the gun dropped the gun. ఆ గన్ను అక్కడే పడేశాడు. ఐ హావ్ నెవర్ సీన్ ఎనీబడీ లాఫింగ్ అట్ ద గన్ పాయింట్. సో గన్ను భుజాల మీద గుండెల మీద పెడితే నవ్విన వాళ్ళని ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు నేను. ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ లైఫ్. ఎందుకంటే నా జీవితం గురించి నేను ఎప్పుడు చింతించను. ఐ హావ్ ఎ గ్రేట్ గాడ్ అండ్ ఎ గ్రేట్ మ్యాన్షన్ ఓవర్ దేర్. ఇదిగో నాకు గొప్ప దేవుడు ఉన్నాడు, గొప్ప వాక్ నిర్మాణం అక్కడ ఉంది. పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలారా, లిసన్ టు మీ, వినండి జాగ్రత్తగా. హౌ డు యు వాల్యూ యువర్ లైఫ్? నీ జీవితాన్ని ఏ విధంగా విలువగించుతున్నావు? ఇదిగో యేసు కొరకునే నిలబడతాను అని చెప్పేటువంటి దేవుని కుమారుల కొరకు సృష్టి అంతా ఎదురు చూస్తా ఉంది. లిసన్ టు మీ, వినండి. ద థర్డ్ థింగ్, మూడో విషయం. వెన్ ఎ సన్ ఇస్ గ్రోన్, ఒక కుమారుడు ఎదిగినప్పుడు, ద ఫాదర్ స్టార్టెడ్ ఎ బిజినెస్. సో తండ్రి ఆ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. Chote lal అని బోర్డు పెడతాడు. And he will put up board when he starts the business. ఆ యొక్క వ్యాపారం ప్రారంభించినప్పుడు చోట లాల్ అని బిజినెస్ పెడతాడు. And when his son is grown, Chote lal and son. సో తన కుమారుడు పెరిగినప్పుడు బోర్డు మారింది, Chote lal and sons. I am carrying that equal responsibility along with my endukante na tandri tho paatu sahamainatuvanti samanamainatuvanti aa yokka aa hodani baadhyatani teeskuntunanu. I want to tell you inka vishayam cheptunanu. The Lord is looking for sons of God.
దేవుని కుమారుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. God wants you to grow. మీరు ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. So that the whole world may know Jesus is Lord. లోకమంతా కూడా యేసు ప్రభువే ప్రభు అని తెలుసుకోవాలి. So the gospel of Jesus Christ may be preached in every nook and corner of this country. ఈ యొక్క దేశం యొక్క ప్రతి మూల మూలల సువార్త ప్రకటించబడాలి. He is depending on you. అది నీ మీద ఆధారపడి ఉంది. He wants you to sit along with him in the throne. ఇదిగో ఆయన సింహాసనం మీద నీవు కూడా ఆయనతో కూర్చోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. He wants you to grow to the sonship. కాబట్టి దాని నిమిత్తమై నువ్వు కుమారత్వానికి ఎదగాలి. All creation is crying. ఈ సృష్టి అంతా కూడా మూలుగుతుంది. When my sister's husband was butchered. ఇదిగో నా యొక్క సహోదరి యొక్క భర్త ఆ విధంగా కాళ్ళు నరికివేయబడినప్పుడు 200 people listening to the cry. అతను వేసిన కేకల్ని 200 మంది ఉన్నారు. Not a single soul responded. కానీ ఒక్క ఆత్మ కూడా ప్రతిస్పందించలేదు. Not a single person responded. ఒక్కరు కూడా ప్రతిస్పందించలేదు. So whenever I go home, నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా my sister asking me a question. నా యొక్క సహోదరి నన్ను అడుగుతుంది. And tell me, అన్నా చెప్పండి, my husband was crying for help for 4 hours. 4 గంటల సేపు నా భర్త కేకలు వేశాడు. Everybody was about their lives. అందరూ వాళ్ళ జీవితాలను పట్టించుకున్నారు. About their safety. వాళ్ళ యొక్క రక్షణ భద్రత చూసుకున్నారు. Somebody would have come out and help my husband. ఎవరన్నా ఒక్కరన్నా బయటకు వచ్చి నా భర్తకు సహాయం చేసుంటే, I would not be a widow with 4 children at the age of 26. 26 సంవత్సరాల వయసులో 4 బిడ్డలతో ఒక విధవరాలుగా నేను విడిచిపెట్టి ఉండేవాడిని ఉండేదాన్ని కాదు. The same cry is crying in Vijayawada. అదే కేక అదే మూలుగు విజయవాడలో వినపడుతుంది. The same cry in ఆంధ్రప్రదేశ్. అదే మూలుగు అదే కేక ఆంధ్రప్రదేశ్ లో వినపడుతుంది. The same cry from India. అదే కేక భారతదేశంలో వినపడుతుంది. When will these people of God grow into sonship? ఎప్పుడు ఈ దేవుని ప్రజలు దేవుని యొక్క కుమారత్వానికి ఎదుగుతారు? It is your responsibility. అది నీ బాధ్యత. It is your responsibility. అది నీ బాధ్యత. Are you living like a child? Are you living like a child? Nu oka pasi bidalaga unnava? The Lord is dealing with you. Devudu nito maatladutunnadu. Can you hear the cry of the people? Idigo aa prajala yokka artha naadalu neeku vinapadutunnaya? With one simple example which is always in my mind. Oka chinna udaharana cheptunnadu eppudu naa manasulo unnadi. A Naxalite leader was brought to the Lord. Oka Naxalite leader prabhu daggariki teesukobadadu. His name was Sivanandan. Sivanandan atani peru. And he was baptized by my people. Idigo my vaallu ataniki baptism icharu. And when he came to me, నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ హిస్ హ్యాండ్, లాట్ ఆఫ్ బుల్లెట్స్ వేర్ దేర్ అట్ ద బ్యాక్ అండ్ అట్ ద వేస్ట్ అండ్ ఎవ్రీ ప్లేస్. సో అతని శరీరాన్ని కనుక తాకి చూస్తే తన శరీరంలో భుజాల మీద కానీ లేకపోతే నడుము దగ్గర కానీ వీప్ మీద కానీ బుల్లెట్ లోపలే ఉండిపోయి కనిపిస్తాయి. సెవెరల్ పోలీస్ ఎన్కౌంటర్. సో అనేక సార్లు పోలీస్ ఎన్కౌంటర్ లో ఎదుర్కొన్నాడు. 26 పీపుల్. 26 మందిని చంపేసిన వ్యక్తి. He was only 36 years old. 36 సంవత్సరాల వయసు అతనికి. Somehow my people brought him to the Lord. ఏదో విధంగా మా వాళ్ళు ప్రభు దగ్గర తన నడిపించారు. And came and brought to the Lord. ప్రభు దగ్గర నడిపించారు. And baptized him. బాప్తిస్మ ఇచ్చారు. And he brought him to me. నా దగ్గర తీసుకొచ్చారు. I asked him. అతను అడిగాను నేను. శివానందన్. శివానందన్. What made you to be such a cruel person? నువ్వు అంత క్రూయల్ గా దౌర్భాగ్యముగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? He said that age of 6. 6 సంవత్సరాల వయసులో I visited every temple along with my mother. నా తల్లితోటి ప్రతి గుడిని నేను దర్శించాను. I saw the gods and goddesses are carrying weapons in their hands. సో ఈ యొక్క దేవతలకి దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు నేను చూశాను. So in the little mind I thought if I carry arms I would be also a god one day. సో కాబట్టి ఆ చిన్న మనసులో నాకు ఏం అర్థమైందో తెలుసా, నేను పెద్ద అయిన తర్వాత నేను కూడా ఆయుధాలు గనక పట్టుకొని తిరిగితే అలాంటి దేవుళ్ళగా గొప్పవాడిని అవుతాను. At the age of 16 somebody gave the rifle. సో 16 సంవత్సరాల వయసులో ఇదిగో నాకు గన్ ఇచ్చారు ఒకరు. Then I asked him. అడిగాను అతన్ని. How did you become a Christian now? ఇప్పుడు క్రైస్తవుడు ఎలా అయిపోయావు నువ్వు? The first time of my life. నా జీవితంలో మొట్టమొదటిసారిగా. I heard a story, a god with an empty hand but nails on the cross just for me. ఇదిగో నా కొరకు చేతులు చాచి ఖాళీ చేతుల్లో మేకులు దిగగొట్టించుకొని ఇలాంటి వాడిని నా కొరకు చనిపోయిన దేవుడి గురించి విన్నాను. First time in my life. నా జీవితంలో మొట్టమొదటిసారి. That was the first time I heard somebody was carrying my sin. నా పాపాలని వేరొకరు మోసారన్న విషయాన్ని నా జీవితంలో మొట్టమొదటిసారిగా విన్నాను. Then I asked him the third question. మూడో ప్రశ్న అడిగాను అతన్ని. Do you want to say anything to me? నీవు నాకు చెప్పవలసిన విషయం ఏముందా? That man was angry. అతను చాలా కోపం వచ్చింది. Where were you? ఎక్కడున్నావు నువ్వు? Where were you? నువ్వు ఎక్కడున్నావు? If you would have come earlier. నువ్వు ముందే వచ్చిందంటే. If you would have come to Bihar earlier. ముందుగానే బీహార్ వచ్చింటే. 26 innocent life. 26 మంది అమాయకుల ప్రాణాలు. The sound is still ringing in my ears.
ఆ మాటలు ఇంకా నా హృదయం ఇదిగో సాతాను నువ్వు వాడుకున్నాడా ఎక్కడున్నావు నువ్వు ఇదిగో సాతాను యొక్క చేతిలో ఆయుధంగా ఉన్నావా ఎక్కడున్నావు Why didn't you bring the good news to me? ఎందుకని అంతక ముందే ఈ సువార్త నాకు చెప్పలేదు. That cries in every corner of Vijayawada. ఆయక అరుపు కేకలు ఈ విజయవాడ పట్టణంలో ప్రతి మూలలో ఉన్నాయి. That cries in every corner of ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మూల మూలలో అలాంటి అరుపులు వినబడుతున్నాయి. That cries everywhere in the whole nation. ఇదిగో ఈ దేశం యొక్క నలు మూలల అదే కేకలు వినబడుతున్నాయి. Are you going to harden your heart or are you going to say Lord lead me? నీ హృదయాన్ని కఠినపరచుకోవాలనుకుంటున్నావా? ప్రభువా నన్ను నడిపించు అని చెప్పాలనుకున్నావా? Shall everybody close your eyes? అందరు తలలు వంచినట్లయితే I'm sorry I'm making you to sit for a long time. మీకు ఎక్కువసేపు కూర్చోబెట్టాను క్షమించండి. But I want to drive the truth in your life. నీ జీవితంలోనికి అద్భుతమైన సత్యాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. Just for 2 minutes nobody should move from here and there. ఎవ్వరు దయచేసి 2 నిమిషాలు అటు ఇటు కదలదు. Just 2 minutes. రెండు నిమిషాలు. ఎవ్వరు కదలదు. ఎవరు ఏచడి తిరగదు. If you say Lord I want to grow to sonship. ప్రభువా నేను కుమారత్వానికి ఎదగాలనుకుంటున్నాను. I have accepted you. ప్రభువా నిన్ను అంగీకరించాను కానీ. And you have accepted me. నీవు నన్ను అంగీకరించావు. I want to grow. ఇంకా నిన్ను ఎదగాలనుకుంటున్నానయ్యా. Help me to hear the cry of the creation. ప్రభువా ఈ సృష్టి యొక్క మూలుగుని కేకలు వినేటట్టుకు సహాయం చేయండి. If you say Lord open my eyes and open my ears. ప్రభువా నా నేత్రాలను నా యొక్క ప్రభువా చెవులను తెరవండి అని మీరు చెప్తే. You can stand where you are. నువ్వు ఎక్కడ ఎక్కడున్నావు అక్కడ నిలబడి. I want to pray for the people those who want to have opened ears and open eyes. ఇదిగో తెరవబడినటువంటి నేత్రాలు తెరవబడినటువంటి యొక్క చెవులు కలిగినటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. God is here pleading. ఇదిగో దేవుడు నిన్ను బతిమలాడుతున్నాడు. And the birds and the flowers and the trees are pleading. ఇదిగో యొక్క పువ్వులు వృక్షాలు పక్షులు ఈ సృష్టి నిన్ను ప్రతిమలాడుతున్నాయి. Will you not grow? నువ్వు ఎదుగుతావా? Will you not grow? నువ్వు ఎదుగుతావా? How long we will be waiting? ఎంత కాలం ఇంకా మేము ఎదురు చూడాలి? How long we will have the birth pain? ఎంత కాలం ఈ ప్రసవ వేదన మేము పడాలి? How long we will cry? ఎంత కాలం ఈ కేకలు వేయాలి? Will you not respond? నువ్వు ప్రతిస్పందించవా? If you say Lord here I am. ఇదిగో ప్రభువా నేను ఉన్నాను ఇక్కడ. If you say Lord here I am. ఇదిగో ప్రభువా నేను ఉన్నానయ్యా. Please stand where you are. ఎక్కడ ఉంటే అక్కడ లేచి నిలబడు. Sisters and brothers. ఇదిగో సహోదరులు సహోదరులారా. Lord here I am. ఇదిగో అయ్యా నేను ఉన్నాను ప్రభువా. ఇదిగో నేను ఉన్నాను ప్రభువా. ఇదిగో నేను ఉన్నాను ప్రభువా. The world is crying. ఇదిగో లోకము మూలుగుతుంది. Untold millions are crying. Where were you? సువార్త అందరిని లక్షలాది మంది అడుగుతున్నారు. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నావు? Tell them here I am. ఇదిగో ఇక్కడ ఉన్నా నేను. Here I am. ఇదిగో నేను ఉన్నాను. Here I am. నేను ఉన్నాను. There is somebody here. ఇక్కడ ఎవరు ఉన్నారు? God gave you a call when you are young. నువ్వు యవనస్తుగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను పిలిచాడు. He saw a dream and that dream disturb you. నువ్వు ఒక కలను చూసావు ఆ కల నిన్ను అభ్యంతరపరిచింది. When you were 18. 18 సంవత్సరాల వయసులో. And from that day onwards you started thinking over that. ఆయక 18 సంవత్సరాల వయసు నుంచి దాని ఆలోచన చేస్తున్నావు నువ్వు. At the age of 21 you gave your life for the service of the Lord. 21 సంవత్సరాల్లో నువ్వు దేవుని సేవకు నీ జీవితాన్ని ఇచ్చావు. But now you are like a dumb baby. కానీ ఇప్పుడైతే నువ్వు మూగవాడైనటువంటి చిన్న బిడ్డలాగా అయిపోయావు. Lord is pleading before you. ఇదిగో నీ ముందు ప్రభు నిన్ను బల అభ్యర్థిస్తున్నాడు. Come to the old dedication. ఇదిగో ఆ పాత కమిట్మెంట్ లోకి వస్తావా? Old place where God wants you to be. నువ్వు ఎక్కడ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ స్థలానికి మరలా వస్తావా? Another person is here. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. Who looked for job but failed. ఇదిగో ఉద్యోగం కొరకు ఎతికాడు కానీ దొరకల. The Lord said I only shut the doors. ప్రభు చెప్తున్నాడు ఆ ద్వారాలు నేనే మూసేశాను. ఇదిగో ప్రజల యొక్క కేకలు వినాలని నేనే తలుపులు మూసేశాను. God is pleading before you. నీ కొరకు దేవుడు బతిమలాడుతున్నాడు. Tell him Lord here I am. ఇదిగో నేను ఉన్నాను ప్రభు అని చెప్పు. Lord here I am. నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పు. I will grow. నేను ఎదుగుతాను ప్రభు. I will grow to maturity. నేను పరిణితికి ఎదుగుతాను ప్రభు. Shall I pray for you? మీ కొరకు నేను ప్రార్థన చేయనా? Father thank you for these wonderful souls. ప్రభు అద్భుతమైనటువంటి ఆత్మల బట్టి వందనాలు. Thank you for the people here. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బట్టి వందనాలు. Sisters and brothers those who committed their lives for the Lord. ఇదిగో మీ కొరకు అభిషేకం వారి మీద కుమ్మరించండి. Let them grow. వారు ఎదుగుదురు గాక. So the whole world may see. ఇదిగో ఈ లోకమంతా వారిని చూసుదురు గాక. Yes, a bunch of sons of God. మీ కుమారులుగా. There may be rejoicing among the creation and in heaven. ఈ సృష్టి అంతా పరలోకములో గొప్ప సంతోషం కలుగును గాక. Touch them. వారిని ముట్టండి.
And rest of the people also stand please. So migilina vallu kurchina vallu kuda ok sari lechi nilabadandi. Go back home. Meer intiki vellandi. Munch over this message. Ee oka vakyanni marok sari dhyanam. The Lord wants to deal with you also. Idigo mee vishayamlo kuda devudu meevaru maatladalukuntadu. This meeting is a pre-planned idea of God. Idi meeting devuni oka sarva sankalpamulo munde undi. Pastor Joseph and Devraj and all these people worked along with Suresh for a big meeting like this. Idigo ee oka pedda sabha koraku ee oka pastor Devraj garu Suresh garu ikkada You are not here by accident. Edo yadruchikanga ikkada levu nuvu. God has brought you with a purpose. Oka uddeshamto devudu teeskochadu. This meeting day is going to transform you. Ee oka meeting oka dinamu mee jeevithanni marchipothundi. You will see a fresh anointing falling on you when you pray. Mee koraku ikka oka uddeshamto devudu teeskochadu abhishekamto nippunu gaaka. Shall we all lift up our hand and worship the Lord? Mee chethulu paiki ette devunu aaradhistara. By singing that hallelujah chorus. Hallelujah chorus paadutu. Aa ha ha.